దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసు క్రీస్తు నామంలో యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉమెన్ రిట్రీట్కి వచ్చేసిన ప్రతి దేవుని బిడ్డకు హృదయపూర్వక వందనాలు. నాకు ఇట్టి అవకాశాన్ని కల్పించిన మొట్టమొదటిగా దేవాది దేవుడు, ఆ తర్వాత సంఘ పెద్దలు, మరి పట్టాభి గారికి, అలాగే మేవీస్ పట్టాభి గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసిన తర్వాత నేను మాట్లాడతాను. మరి ఈ యొక్క ఉమెన్ రిట్రీట్ కొరకు మీరందరూ చాలా ఆశతో ఎదురు చూస్తూ కనిపెట్టుకొని వచ్చారని నేను అనుకుంటున్నా. ఇది యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్లో 10వ యాన్యువల్ ఉమెన్స్ రిట్రీట్. మరి ఇందులో అత్యధికంగా 5 సార్లు దేవుడు నన్ను వాడుకోవడంలో నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే, నేను అమెరికా దేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వాడబడినటువంటి సంఘము, వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ అత్యధికంగా వాడబడేటువంటి సంఘము. మీకు అందరికీ ఇండియా వెళ్ళాలంటే ఇష్టం కదా, ఎందుకంటే మీ స్వంత ఊరు, మీ స్వదేశము, మీ పితరులు అందరూ ఉంటారు కనుక. అలాగే అమెరికాకు వస్తే నాకు యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్కి రావడం చాలా సంతోషం, ఎందుకంటే నన్ను ఒక ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ సహోదరిగా, సొంత కుటుంబ సభ్యురాలుగా మీరందరూ ప్రేమిస్తారు నాకు తెలుసు. కనుక మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను అమెరికాకు వచ్చినప్పుడు ఎవ్రీ టైం రాగానే కొన్ని ప్రోగ్రామ్స్, మీటింగ్స్ బుక్ అయిపోద్ది. మరి ఆ బుక్ అయిపోయినప్పుడు నేనేదో నా కుమార్తెకి హెల్ప్ చేయడానికి వచ్చాను అన్నట్టే ఉంటుంది పేరు, కానీ ఆమెను నాకు చేస్తుంది. ఎలాగంటే మండే టు ఫ్రైడే డ్యూటీ, సాటర్డే సండే రాగానే నన్ను తీసుకెళ్ళాలి. ఇది ఆమెకు నేనున్నన్ని రోజులు జరిగే కార్యక్రమము. నా కుమార్తె షారన్ ఆమె కూడా ఇక్కడ ఉంది. దేవుడు ఆ బిడ్డను దీవించనుగాక. తనను, తన భర్తను, తనకి ఇచ్చిన 2 కుమారులు, 1 కుమార్తె, వారి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘానికి హృదయపూర్వక వందనాలు, పటాభి అన్నయ్యకి, అక్క కూడా, ఎందుకంటే వారు ఇక్కడున్న మనందరికంటే చాలా పెద్ద వయసు. పెద్ద వయసులో సంఘాన్ని నడిపించడం అనేది అది మామూలు విషయం కాదు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు ఉంటాయి, మరొకవైపు శరీరంలో ఉండాల్సిన ఆరోగ్యాన్ని చూసుకోవాలి, మరొకవైపు సంఘ బాధ్యత. సంఘ బాధ్యత అంటే సంఘంలో ఎంతమంది ఉంటే అన్ని నోర్లు ఉంటాయి కదా, అందరికీ అందరికీ కలిపి ఒకటి ఇయ్యలే దేవుడు. వ్యక్తిగతంగా అందరికీ నోరు ఉంది. ఆ నోటితో కొందరు పొగిడేవారు ఉంటారు, కొందరు విమర్శించేవారు ఉంటారు, కొందరు సమస్యలు చెప్పేవారు ఉంటారు, కొంతమంది తప్పులు పెట్టేవారు ఉంటారు. అన్ని రకాల ప్రజలను బ్యాలెన్స్ చేయడం, మన ఇంట్లో 1 ఇద్దరు 3 ఉంటేనే వాళ్ళకి ఏం చెప్పాలో మనకే అర్థం కాదు. ముఖ్యంగా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళు అడిగే మాటలకి మనమే చెప్పలేము ఆన్సర్ అన్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు సంఘంలో ఉన్న ఇంతమందికి జవాబుదారులుగా ఉండి ప్రోగ్రామ్లు అరేంజ్ చేయాలి అని అన్నప్పుడు ఎంతో కష్టమైన విషయం కదా. నేనేమి పొగడడానికి చెప్తలేను, జరిగే విషయాలు చెప్తూ ఉన్నా. కనుక ఈ వయసులో బాధ్యత వహించి సంఘాన్ని ఏకతరటిపై నడిపించడము, ఒకే అభిప్రాయం తీసుకొని రావడము, కార్యక్రమాలు నిర్వర్తించడము, ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలోనే యాన్యువల్ మీటింగ్స్ కూడా అయ్యి ఉంటాయి కదా. మరి యాన్యువల్ మీటింగ్స్ జరిగి మళ్ళీ వెంటనే మళ్ళీ ఉమెన్ రిట్రీట్, ఆ ఉమెన్ రిట్రీట్ కూడా మన నా మీద ఉన్న ప్రేమ కొద్దీ ప్రతిసారి అక్టోబర్లో జరుగుతూ ఉంటుంది. కానీ అనుకోకుండా నన్ను చికాగో వాళ్ళు ఆహ్వానించారు కనుక 1 వారం ముందుకు జరిపి ఆ విధంగా అన్నీ బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయము. అయినా మీరందరూ సహకరిస్తున్నారు. మీరు ఆత్మీయ బిడ్డల వాళ్ళకి ఆరంభంలో మరి జ్యోత్స్న చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నిజమే కదా, ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి ఒక పెద్ద దిక్కంటూ ఏదైనా సమస్య రాగానే పరిగెత్తుకొని వెళ్ళి ఆ విధంగా చూడడము, అలాగే మీకేదైనా వాళ్ళు రావడము, వాళ్ళకేదైనా మీరు వెళ్ళడము, ఇవన్నీ దేవుని కార్యాలు. దేవుడు సంఘాన్ని గొప్పగా దీవించను గాక. నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నన్ను ప్రేమించిన బిడ్డల పేర్లు ఎత్తలేను, కొంతమంది మిస్ అయిపోవచ్చు. సంఘం కనుక పేరు ఎత్తాను. మరి వ్యక్తిగతంగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. నేను 12 అక్టోబర్ కూడా వెళ్ళిపోతున్నాను తిరిగి. ఈ సంవత్సరము దేవుడు
నూతనమైన విధానంలో అనేక స్థలాలకు తీసుకెళ్ళాడు. ఇప్పటికే మీకందరికి తెలుసు బ్లూ మౌంట్ ఫ్యామిలీ రిట్రీట్ కాన్ఫరెన్స్లో 7 డేస్ 2 టైమ్స్ ఇప్పటికీ నేను వాక్యం అందించాను. అలాగే రాక్ చర్చిలో కూడా మన్హట్టన్లో అందించాను. మరి ఈసారి మన యూఈసీఎఫ్ సిస్టర్ వాళ్ళు వచ్చారు కదా, శాంతి సిస్టర్ వచ్చారు, జ్యోతి వినోద్ రవీంద్ర సిస్టరు, ఇంకెవరెవరు అక్కడ వెళ్తారో మీరందరూ కూడా వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నన్ను ఆహ్వానించి నన్ను మీ సంఘ పరిచర్యలో వాడుకున్నందుకు వ్యక్తిగతంగా సంఘపరంగా మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మనం మూల వాక్యం చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి నాకు ఇవ్వమన్న సమయం అట్లీస్ట్ 1 అవర్ ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే 11 అయింది ఇప్పుడు. కరెక్ట్ టైంలోనే నడుస్తున్నాం, కొంచెం ఆలస్యమైనా కూడా, కాకపోతే ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, ప్రయాణాల్లో ఉండుండొచ్చు. సరే మరి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం నాయనా, మా దయగలిగిన ప్రభా, యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్లో ఈ విధంగా 1 డే ఉమెన్ రిట్రీట్ ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ మిమ్మల్ని ప్రేమించండి, కుటుంబాలను కలిగి ఉండి వారం అంతా ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ మీ మందిరంలో ఈరోజు గడపడానికి వచ్చారు. మీ మందిరంలో ఒక దినం గడపటం ఈ దినాల కంటే శ్రేష్టమున్నావు. శ్రేష్టమైన ఈ దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అపోస్తుల బోధయందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టెలందును వారు ఎడతెగక ఉన్నారు అని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంది నాయన. నిజమే, మాకు ఇలాంటి సహవాసాలు ఎంతో అవసరం ప్రభా. మేము ఆత్మీయంగా క్షేమాభివృద్ధి ఉండడానికి, మానసికంగా బలం పొందడానికి, మీ సన్నిధిలో సంతోషం అనుభవించడానికి ఈ కూడికలు మాకు ఎంతో మరి మేలుకరంగా ఉంటాయి ప్రభు. మరి ఒక్కొక్క మీటింగ్ అరేంజ్ చేయాలన్నప్పుడు ఎంతో కష్టంతో ఉన్నటువంటి పని, అందరూ సహకరించాలి. అలాగే సంఘం ప్రయాసపడుతూ ప్రతి కార్యక్రమాన్ని నడిపిస్తుంది కనుక సంఘాన్ని మీరు దీవించండి. ఈరోజు మీటింగ్లో మీరు ఉండండి, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఇంకనూ ఆంధ్రవేలో ఉన్న బిడ్డలను సకాలంలో నడిపించండి. వీళ్ళుండి కూడా ఎవరైనా రాకపోతే వారిని క్షమించి ఇట్టి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా వారిని ప్రేరేపించండి ప్రభా. నాయన మరి అల్పురాలనైనా నన్ను మీ సిల్వ చాటును మరుగుపరచండి. లేఖనం ద్వారా మాతో మాట్లాడి ప్రాణాత్మ దేహం నుంచి తెప్పలు చేయమని నాయన మీ బిడ్డలు ఏర్పాటు చేసుకున్న ప్రేరేపించబడ్డ మూలవాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నాయన ప్రభు నందు మీకు ప్రియులైనటువంటి యువతి ఆ సొంతకే ఏక మనసు కలిగి ఉండాలని నాయన, వారు ప్రభు పనిలో క్లెమెంట్తోనూ ఇతర సహకారులతోనూ పౌర భక్తులతోనూ కలిసి పనిచేశారని, అయితే ఏక మనసు వారికి కావాలని నాయన, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని ఆ మూలవాక్యాన్ని బిడ్డలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ లేఖనాన్ని అనుసరించి మీరు మాతో మాట్లాడండి ప్రభా. నాయన మీ దీవెన ఆశీర్వాదాలు మీ సన్నిధిలో ఉన్న మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ఒకసారి చూసుకుందామండి. ఫిలిప్పి పత్రిక 4:2 ఫిలిప్పి పత్రిక 4:2 నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములందు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఫిలిప్పి సంఘము శ్రమలలో పుట్టినటువంటి సంఘము. అంతేకాదు, ఒక స్త్రీ మొదటిగా రక్షింపబడ్డటువంటి సంఘము. నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అపొస్తలైన పౌలు ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు కూడి వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడుచుంటిమి అని అపొస్తల కార్యము 18వ అధ్యాయంలో రాయబడింది. అపొస్తల కార్యము క్షమించండి 16వ అధ్యాయంలో రాయబడింది. అపొస్తల కార్యం 16:11 కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెయ్యకోలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చి తిని మాసిధోనియ దేశంలో ఆ ప్రాంతమున కలిముక్తి పట్టణంలో రోమేయుల ప్రవాస స్థానమైన ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి
నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ ఎతైన పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయంలో తెలిచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభు నందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఆ తర్వాత అదే అధ్యాయం చివరి వచనంలో చూడండి, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడి నుండి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయింది. ఈ అధ్యాయంలో, ఈ అపోస్తల కార్యం 16 అధ్యాయంలో నదీ తీరంలో ప్రార్థన జరుగును అనుకొని పౌరు భక్తులు అక్కడికి వచ్చినప్పుడు కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉంటే అక్కడ లూదియా వింటూ ఉంది. లూదియా ఎవరు అంటే ఊదారంగు పొడి అన్నటువంటి తుయతైర పట్టణస్తున్నారు. ఆమె అక్కడ వాక్యము విని దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు గనుక ఆమె ప్రభు వాక్యమందు పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచి పౌలు భక్తుని ఇంటికి ఆహ్వానించి ఇంటి వారందరూ కూడా వారు బాప్తిస్మం తీసుకొని ఆ కుటుంబము అక్కడ రక్షింపబడేట్టుగా చూస్తున్నాం. అది మొదలుకొని అక్కడే దేవుడు అద్భుతాలు చేశాడు. ఎలా చేశాడంటే కింది భాగంలో హుతోను అనే దయ్యాన్ని మరి వెళ్ళగొట్టినప్పుడు అక్కడున్న వారి లాభసాధనం పోయిందనుకొని వారిని చెరసాల్లో వేశారు. పౌలు శీలరు చెరసాల్లో వేసినప్పుడు చాలా దెబ్బలు తిని గాయాలతో ఉండి, అయ్యో మేము సేవకు వస్తే ఇన్ని దెబ్బలు తగిలినాయి, ఇన్ని గాయాలు కలిగినాయి అని బాధపడకుండా పౌలు శీలరు పాటలు పాడడం ద్వారా ఖైదీలు వింటూ ఉన్నారు. వారి భక్తిని దేవుడు మెచ్చి వారి జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఏంటంటే భూకంపం రావడము, తలుపులన్నీ తెరవబడము, ఖైదీల బంధకాలు ఓడిపోవడము, అందరూ పారిపోయారేమో అని చెరసాల నాయకుడు తను తాను సహత్య చేసుకొని చంపుకుందాం అనుకున్నాడు. ఈ లోపల మేమందరం ఇక్కడే ఉన్నాము, మీరేం చనిపోవాల్సిన పని లేదు అని పౌలు చెప్పాడు. చెప్పినందుకు ఆ రాత్రి అర్ధరాత్రి వేళ బాప్తిస కార్యక్రమం జరిగింది. చెరసాల నాయకుడు రక్షింపబడ్డాడు, లూదియా ఇంటి వారు రక్షింపబడ్డారు, చెరసాల నాయకుడు రక్షింపబడ్డాడు. ఆయన తర్వాత పుతోన దయ్యం వెళ్ళగొట్టబడింది చిన్నదానికి. ఇలా అద్భుతాలు జరిగిన తర్వాత వారు చెరసాల నుండి విడుదల నుండి మళ్ళీ లూదియా ఇంటికి వెళ్ళిపోయారు. ఫిలిప్పి సంఘ స్థాపనకు లూదియా కారణము. దేవుని బిడ్డారా, ఈరోజు స్త్రీల రిట్రీట్ కనుక నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని బలపరుస్తున్నాను. స్త్రీలు వాక్యం బోధించొద్దని కానీ సేవలో వెనుకుండాలి అని కానీ ఎవరన్నా చెప్తే అది నేను నమ్మొద్దు. బైబిల్ అలాగే చెప్పట్లేదు. యోహాన్ స్వార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ద్వారా సమరయ సంఘం స్థాపించబడింది. నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన ఈయన మెసయ్యా కాడా అని ఆ స్త్రీ గ్రామమంతా తిరిగి చెప్పినందుకు వారందరూ వచ్చి యేసుప్రభుని చూసి రక్షింపబడ్డట్టుగా అక్కడ ఒక పెద్ద సంఘం ఉన్నట్టుగా మీరు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూడవచ్చు. సమరయంలో ఉన్నవారు దేవుని వాక్యం అంగీకరించిందని తెలుసుకొని పేతురు యోహాను అక్కడికి వచ్చారు, ఫిలిప్ వచ్చాడు అనే మాట రాయబడి ఉంటుంది. అర్థమైంది కదండి, వాక్యంలో ఆధారం లేకుండా నేను చెప్పాను. సమరయ స్త్రీ ద్వారా గ్రామము రక్షింపబడింది, లూదియా ద్వారా ఈ యొక్క ఫిలిప్పి పట్టణంలో ఒక సంఘ స్థాపన జరిగింది. సరే, ఆ ఫిలిప్పి పట్టణము శ్రమల్లో స్థాపింపబడ్డ సంఘము, స్త్రీల ద్వారా స్థాపింపబడ్డది. సరే, సంఘపరిచర్య బాగానే జరుగుతుంది. మనం చదివిన వచనాల్లో ఎన్ని విషయాలు చూడాలంటే ప్రభువు నందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను పతిమాలుకొని చున్నారు. యువోదియా సుంటికే క్లెమెంట్ అనే వ్యక్తితోనూ పౌలు భక్తునితోనూ ఇతర సహకారులతోనూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి, పౌలుతోనూ క్లెమెంట్తోనూ ఇతర సహకారులతోనూ ప్రభు పనిచేస్తూ ఉన్నారు. అంతేకాదు వారి పేర్లు కూడా జీవగ్రంథంలో ఉన్నాయి. ఇంకేం కావాలో చెప్పండి. ఇంత బ్రతుకు బ్రతికి నా కోరిక ఏంటో తెలుసా? నాయన, నేను ఎస్ఐ ప్రేర్సల్లో వాక్యం చెప్తాను, నేను న్యూ జెర్సీ పోయి చెప్తాను, నేను హైదరాబాద్లో చెప్తాను, ఎవరు తెలిసినా చెప్తాను. కానీ నా పేరు నీ గ్రంథంలో లేకపోతే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఇంకేం? నా పేరు ఉండాలి, నా పనులు నువ్వు మెచ్చుకోవాలి, నా బోధ నీకు ఇష్టంగా ఉండాలి. అదే కదా కోరిక. మీ అందరికి ఇంకేమన్నా వేరే కోరిక ఉందా అండి? మీరు ఎప్పుడో ఒకసారి అనుకుంటారు, ఏసయ్యా
నీ పాదాల దగ్గర కొంచెం స్థలం కావాలంతే. ఏదో ఒకరోజు లోకాన్ని వదిలిపెట్టినామంటే మాకు కావాల్సింది ఎక్కడ స్థలం, మీ దగ్గర అంతే కదా. వీళ్ళకైతే ఆల్రెడీ వీళ్ళ పేర్లు ఉన్నాయి, మీ పేర్లు ఉన్నాయని తెలిస్తే మీకు ఎంత సంతోషం అవుతుంది చెప్పండి. పేర్లు ఉన్నాయని తెలిస్తేనే, సపోజ్ సిటిజన్షిప్ కావాలా గ్రీన్ కార్డు కావాలని మీరు అప్లై చేసినారు, లిస్ట్లో మీ పేరు ఉంది అని తెలిసింది అనుకోండి, మీకు ఎంత సంతోషం అవునా. అంటే మన పేర్లు ఒక లిస్ట్లో ఉన్నాయి అని తెలిసింది అని అంటే మనకు కలిగేది ఏంటి, సంతోషం. యువతి అసంతకే పేర్లు అంట, జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయంట, పౌలు భక్తులతో క్లెమెంట్ భక్తులతో కలిసి పనిచేస్తున్నారంట. పనిచేసే వాళ్ళు స్త్రీలు యువోదియా సొంతకే, కానీ ఒక్కటే కొద్ది కొద్ది ఉంది, ఏంటో తెలుసా, ఏక మనసు లేదు. మరి ఎందుకు ఈ వాక్యాన్ని ఎంచుకున్నారో నాకు తెలియదు, కేవలం ఇది ప్రభు ప్రేరేపణ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకో తెలుసా, నా దగ్గర ఫ్లయర్ ఉంది, మీరు కావాలంటే అంటే సెల్ ఫోన్లో ఉంది చూడొచ్చు. ఇప్పుడు ఈ శనివారం ఇక్కడ జరుగుతుందా, మళ్ళీ శనివారము చికాగోలో ఉంది, వాళ్ళు కూడా ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం తీసుకున్నాను. చూడండి నేను చదువుతూ ఉన్నా, నేను వచ్చినాను, వచ్చి మిమ్మల్ని చూచినాను, చూడకపోయినాను, రాకపోయినాను, మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరక అందరినూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గుర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించదు. వాళ్ళు కూడా సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలా, ఏక మనసు కలిగి ఉండాలనేది వాళ్ళు తీసుకున్న టాపిక్. మీరు తీసుకున్నదని వాళ్ళకు తెలియదు, వాళ్ళు తీసుకున్నదని మీకు కూడా తెలియదు. తీసుకున్న తర్వాత నేను చెప్పిన విషయం ఇది. దేవుని బిడ్డారా, ఈరోజు ప్రభు పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు చేసే పని వాళ్ళే గొప్ప అని చెప్పుకునేవారు కూడా ఉన్నారు. నాకు సాటి వేరెవ్వరు లేరు అనేవారు చాలామంది ఉన్నారు. నేను చేసే పని చాలా గొప్పది, నేను పోయే సంఘం కూడా చాలా గొప్పది, మేము అసలు డైరెక్ట్ పోతాం పరలోకానికి అనేంత ధీమాగా ఉంటుంది ఎవరి సంఘం గురించి వాళ్ళు. కానీ బ్రతిమాలి దేవుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా, మీకు ఏక మనసు కావాలి. పని చేసేటోళ్ళు చాలామంది ఉంటారండి, కానీ ఏక మనసుతో పని చేయాలి, ప్రభు మెచ్చే పని చేయాలి. మరి స్త్రీలనే ఎందుకు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏదన్నా మొదలు కావాలంటే స్త్రీల దగ్గర మొదలైంది. మీకు తెలుసా, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తాను. బైబిల్ చెప్పే ప్రతిదీ నేను ధైర్యంగా చెప్తాను, ఎందుకంటే మీరేం బాధపడాల్సిన పని లేదు, దేవుడు రాపించిన వాక్యం కదా అది. మీరు కావాలంటే చూడండి అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఒకసారి, అపోస్తల కార్యము 13వ అధ్యాయము 50వ వచనం 49 కలిపి ఉంది. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అన్నంతటి వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. ఏం చేయమంటే అది చేస్తారండి స్త్రీలు, వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టేస్తారు, తీసుకురమంటే తీసుకొస్తారు, నిలబెట్టమంటే నిలబెడతారు, కూలగొట్టమంటే కూడా కూలగొట్టేస్తారు. అందుకే సామెతలు 14లో ఉన్న మాట ఏంటి, జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు ఇల్లును పెరికేస్తుంది. కట్టాలన్నా కూల ద్రోయాలన్నా ఎవరి చేతిలో ఉంది, స్త్రీల చేతిలో ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీలో ఎవరైనా వినకపోతే వాళ్ళ కొరకు చెప్తున్నా. మా ఇంట్లో ఒక స్త్రీ ఉండేది రెంట్కి, ఇంట్లో నుండి పరిగెత్తి అక్క అక్క అని నా దగ్గరకు వచ్చింది. ఎందుకు పరిగెత్తి వచ్చిందబ్బా నేను అనుకుంటే, నేను బయటకు వచ్చే లోపల ఆమె వెనుక ఆమె భర్త ఏకంగా కత్తి పట్టుకొని వస్తుంది. కత్తి పట్టుకొని వస్తుంటే ఈమె నా వెనక్కి వచ్చేసింది, నేను మధ్యలో నిలబడ్డా, ఆయన ఎదురుగా నిలబడ్డాడు. ఏమైంది ఏమైంది అని అన్నాను. అనగానే ఆయన అక్కడ ఆగిపోయాడు, ఈమె భయంతో నా వెనుక ఉండిపోయింది, నా వెనుక నుండి వెళ్ళిపోయి రూమ్ తలుపు కూడా పెట్టేసుకుంది, ఏమైనా చేస్తాడేమో అని. మా ఇంట్లో ఆమె దూరి తలుపు పెట్టేసుకుంది, నేను బయట ఉన్నా. లేదు లేదు అట్లాంటి చేయకూడదు అది ఇదని చెప్పేసి వాళ్ళకి నెమ్మది పరిచినాక లోపలికి పోయి, ఏమ్మా ఎట్లా కబలం చేస్తున్నావు ఈయనతోటి, నేనైతే ఎప్పుడో వదిలిపెట్టిపోతుంటే అన్న అయిపోయింది. పాపం ఆమె ఇంట్లోనే ఉంది, భర్త మళ్ళీ పనికి పోయిండు, పిల్లలు మళ్ళీ స్కూల్కి పోయిండ్రు, ఒక 2 రోజులు దుప్పటి దుప్పని పడుకుందేమో, మళ్ళీ అదే విధంగా ఆమె కూడా పనికి పోతుంది.
ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా, ఆమెకి ఏదో సలహా ఇచ్చినావు, ఏం సలహా ఇచ్చినావు అన్నమాట. ఉచిత సలహా బాగా ఇచ్చినావు కదా, నేనైతే ఉండకపోతుంటే అన్నావు కదా, అదే నన్ను ఇవ్వాల్సిన సలహా, నీకంటే ఆమెనే మంచిది. అంత శ్రమ అనుభవించి కూడా ఆమె అక్కడే ఉన్నందుకు, ఆమె పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఆమె భర్త డ్యూటీకి వెళ్తున్నారు, కోపం సద్దనిగిపోయింది, మళ్ళీ మంచిగానే ఉన్నారు వాళ్ళు. కానీ నేనైతే ఉండకపోతుంటే అన్నావు కదా నువ్వు. ఒక కుటుంబం కట్టేది దేవుని ఉద్దేశం అయితే దాన్ని ఏ రకమైన కారణంతో కూలగొట్టినా అది అపవాది యొక్క తంత్రం అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో అపవాది యొక్క కంకణం ఏంటో తెలుసా, కుటుంబాలను కూలగొట్టాలనేది. కానీ జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనం చేయాల్సింది ఏంటిది, దాన్ని కట్టుకోవడానికి చేయాలి. సరే, ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, స్త్రీలు కుటుంబాన్ని కట్టగలరు, కూడా కూలగొట్టగలరు. ఇక్కడ పౌలు భక్తుని విషయంలోనే భక్తికి మర్యాదలు కలిగిన స్త్రీలు లేచినారు అంటారు. నీ పేర్లు జీవగ్రంథంలో ఉండొచ్చు, నువ్వు దేవుని పని చేసే వాళ్ళతో సహకరించి వెళ్తుండొచ్చు, కానీ నీకు ఏక మనస్సు కలిగినటువంటి పని చేస్తున్నావా, ఏక మనస్సు ఉందా? కడవరి కాలంలో ప్రభువు మన నుండి కోరుతున్న విషయం ఏంటంటే, కుటుంబంలో నీ ఉన్నావా, నీకు ఏక మనసు కావాలి. సమాజంలో ఉన్నవా, సంఘంలో ఉన్నవా, ఉద్యోగ స్థలంలో ఉన్నవా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఎవరితోటిన్నా, నీకు కావాల్సింది ఏంటో తెలుసా, ఏక మనసు కావాలి. దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తి క్రమమైన విధానంలో లేనప్పుడు ఎలాగూ ఏకీభవించాలి అని కూడా అడుగుతారు. అడగరండి, మీరు అడగరు నన్ను. రుతంటి ఆపోజిట్గా నా ఉద్దేశాలకు భిన్నంగా ఆయన ఉన్నాడు కదా, ఆయనను వ్యతిరేకించి ఆయనతో పాటు నేను ఎలాగ కలిసిపోవాలంటే, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయండి. ఎంతోమందిని చూశాను నేను, సిన్సియర్గా ప్రార్థన చేయాలి, యథార్థంగా చేయాలి, బైబిల్లో చెప్పినట్టు ఉండాలి. గుణమనే అక్షయాలంకారం గల స్త్రీల వలె ఉండాలి. దేవుని బిడ్డారా, వాళ్ళెంతనో నేను అంతే అన్నట్టుగా ఉంటే ఎక్కడ సమస్యలు పరిష్కారం కావు. నీ ఉండాల్సిన జ్ఞానం ఏంటో ప్రభువు దగ్గర నేర్చుకోవాలి తెలుసా. ఎటువంటి పరిస్థితి అయినా, విధికి వ్యతిరేకంగా ఉంది, 30 రోజుల నుండి ఎస్తేరు పిలువబడలేదు రాజు దగ్గరికి, అయినా రాజు అహష్వరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాణి ఏం ఎస్తేరు నీకేం కావాలా పిలిచాడా లేదా చెప్పండి, నీకు రాజ్యంలో సగం ఇవ్వాలన్నా ఇచ్చేస్తా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అవునప్పుడు వాని శత్రువులు సహా మిత్రులు అగుదురు. నీ శత్రువులు సహా మిత్రులు కాగలరు. అంతేకాదు, మీలో ఎవరికైనా అవిధేయులైన భర్తలు ఉన్నట్లయితే మీ పవిత్ర ప్రవర్తన ద్వారా, మీ నడవడి ద్వారా మీ భర్తలను రాబట్టుకొనవచ్చును. వాక్యంలో ఉన్న విషయం చెప్తాను. అబీగైలు నాబాలు క్లియర్గా రాసింది, నాబాలు మొట్టవాడు, అబీగైలు రూపసి సౌందర్యవతి. భిన్నమైన మనస్తత్వం. నాబాలేమో దైవ సేవకులను తిట్టే మనిషి, అబీగైలేమో గౌరవించే మనిషి. అర్థమైందా? మళ్ళీ నాబాలు కాలేబు సంతతి, సంబంధం చూసినప్పుడు వంశం ఏంటి, ఏ ఫ్యామిలీ అని చూసుకొని ఇస్తారు కదా. కాలేబు సంతతి నుండే వచ్చిండు, కానీ గుణాలు సరిగా లేవు. అప్పుడు అంటారు, భర్త మాట వినాలి కదా. మనలో కొన్ని చాలా తొందర వచ్చు వాక్యాలు. బ్రదర్స్ లేడీస్ దగ్గర అనే మాట ఏంటంటే, భర్త మాట వినాలి కదా. వినండి, నేను కూడా చెప్తున్నా వినాలి, కానీ దేవుడు కూడా వద్దు అంటే మాత్రం విన, నేనైతే విననండి. దేవుడే వద్దన్నాక ఇంకా నీ బ్రతికేంటి నరకంలో భయపడడానిక, నువ్వు వినేది? నన్ను సృష్టించిన సృష్టికర్త చెప్పే మాటలు నేను అన్నీ వింటా. ఫస్ట్ ప్లేస్లో దేవుడు, వెరీ నెక్స్ట్ ప్లేస్లో నాకు నువ్వే. అంతేగాని దేవుని ప్లేస్ కావాలని కోరొద్దు ఇంటి యజమాని. అర్థమైందా? దేవుడు చెప్పిన మాట వినాలా? నాబాలుతో అబీగైలు ఏమీ చెప్పక, మరణం వస్తుందండి ఇంటి మీదకి, 400 మంది వస్తున్నారు ఇంటి మీద పడి చంపేయడానికి. మీరు మొదటి సమయంలో 25వ అధ్యాయంలో చూస్తే అబీగైలు నాబాలు వాళ్ళ కుటుంబం గురించి అంత రాయబడి ఉంటుంది. దావీదు 400 మందిని తీసుకొని కత్తులు పట్టుకొని వస్తుంటే అబీగైలు ఏమీ చెప్పక అనే మాట ఉంటుంది అక్కడ. నా కొరకే దేవుడు రాసిండు, ఒకసారి అల్లెలూయా చెప్పండి.
చెప్పట్లేదు. అంటే చెప్పే చెయ్యాలనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన ఇతరులందరూ నూరిపోసింది కదా, చెప్పిందే చెయ్యి, చెప్పిందే చెయ్యి, చంపుత కూడా నువ్వు అట్లనే చెయ్యి. జ్ఞానం కావాలండి, జ్ఞానం కావాలా? నేను ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తిని, నాకు 5 పిల్లలు ఉన్నారు, నేను నా భర్త దగ్గర ఎలా ఉండాలో బ్రతికొచ్చిందాన్ని మీకు చెప్పడానికి అనుభవం లేకుండా చెప్పట్లేదు. నేను వివాహం చేసుకోకుండా బిడ్డలను పెంచకుండా అనుభవం లేకుండా కాదు మీకు చెప్పేది. ఎలాగో మాట్లాడాలి, ఎలాగో ప్రవర్తించాలి, ఎలాంటి విషయాలు ఆలోచన చేయాలి, ఏమి చెయ్యాలి. నా వాళ్ళతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలు అంట, 5 మాంసము, 2 ద్రాక్షారసపు తిత్తులు, ఇంకా వేచిన ధాన్యము అన్ని తీసుకొని పోయిందంట. కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. బైబిల్ అంతట్లో మరణము తప్పించబడ్డది ఎవరి ద్వారా అని మీరు చూస్తే, యూదా జనాంగాన్ని కాపాడడానికి దేవుడు ఎస్తేర్ను వాడుకున్నాడు, నావాలింటిని కాపాడడానికి అబిగయ్యను వాడుకున్నాడు, అలాగే ఆబేలు పట్టణాన్ని కాపాడడానికి ఆబేలు పట్టణపు స్త్రీని వాడుకున్నాడు, మోయాబు వంశంలో నుండి రూతును తీసుకొచ్చి ఆ యొక్క నయోమి కుటుంబాన్ని మళ్ళా వంశాన్ని నిలబెట్టడానికి రూతును వాడుకున్నాడు, సిసేరా ద్వారా ఇస్రాయేలీలకు హాని కలిగినప్పుడు న్యాయాధిపతుల 5 యాయేలును దేవుడు వాడుకున్నాడు, ఇస్రాయేలీలకు తల్లి లేకుండా దిక్కు లేకుండా త్రోవల్లో అటు ఇటు పరిగెత్తి దూర మార్గంలో వెళ్తూ ఉంటే దేవోరాని అక్కడ నిలబెట్టేశాడు. ఎందుకు మనం కాదా? దేవుని బిడ్డారా, నీవు దేవుని బిడ్డవైతే నీ మాటలు కోరుకోవడానికి నీ చుట్టూ ఉంటారండి అందరూ. భక్తి కలిగిన ప్రవర్తన మన లోపల ఫస్ట్ సంపాదించుకోవాలి. సరే, నా టాపిక్ ఉంది, చాలా అంశం ఉంది చెప్పడానికి. భక్తి కలిగిన స్త్రీలు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హాని హింస కలిగజేసిందట. అంటే స్త్రీలు ఏమన్నా చేస్తారు. దేవుని బిడ్డారా, ఒక దేవుని బిడ్డగా నేను సువార్త పని చేస్తున్నాను. చాలామంది నాకు తెలుసు, వీళ్ళు సేవ చేస్తారు, వాళ్ళు సేవ చేస్తారు, వీళ్ళు వచ్చి వీళ్ళ ఫేవర్గా ఉన్నాయన్నీ చెప్తారు. వీళ్ళు ఏం కోరుకుంటారంటే, రూత్ అంటే మాదే రైట్ అని చెప్పింది అనేది కోరుకుంటారు. నెక్స్ట్ వీళ్ళు వచ్చి చెప్తారు, వీళ్ళు ఏమనుకుంటారంటే నాది రైట్ అనాలని వీళ్ళు కోరుకుంటారు. వీళ్ళు సేవ చేస్తారు, వీళ్ళు సేవ చేస్తారు, కానీ వీళ్ళకే ఇద్దరికి కలిసే మనసు లేదు. అందుకు అవమానం కలుగుతుంది. ఫస్ట్ ఏక మనసును కల్పించు, దాని కొరకు ఒక స్టెప్ దిగు. అమ్మా, నా విషయంలో నీకేమన్నా బాధ ఉందా? నీవు సేవ చేస్తున్నావు, నేను సేవ చేస్తున్నా బ్రదర్, మన ఇద్దరం సేవ చేస్తున్నావు దేవునికి, కరెక్టే. కానీ ఏక మనసు లేకుండా చేస్తే ప్రభుకు అంగీకారంగా ఉండదు. మీరు చూడండి, రకరకాల సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఫిలిప్పి సంఘంలో. ఒకసారి చూడండి 15 ఫిలిప్పి పత్రిక 15 కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. ఎలా ప్రకటిస్తున్నట్ట? కొంతమంది ఏమో వాళ్ళే చేస్తారా, మేము చెయ్యమా, వాళ్ళకంటే మేము బాగా చేస్తాం, అసూయతో సేవ చేస్తున్న కొంతమంది ఉన్నారండి. కలహ బుద్ధితో గొడవపడి సేవ చేస్తున్న ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది మంచి బుద్ధితో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వారైతే నా బంధకములకు కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. అర్థమైందండి? కక్షతో ప్రకటించేవారు కొంతమంది ఉంటారు, ప్రేమతో ప్రకటించేవారు కొంతమంది ఉంటారు, గొడవలు రేపుతూ ప్రకటించేవారు కొంతమంది ఉంటారు, గొడవలను చల్లార్చేవారు కొంతమంది ఉంటారు, కక్షతో చేసేవారు కొంతమంది ఉంటారు, ప్రేమతో చేసేవారు కొంతమంది ఉంటారు. ఏ రకమైన సేవ చేస్తున్నాం, ఎలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నాం, అది కావాలి మనకు మెయిన్. దేవుని బిడ్డారా, యువోదియా సుంటికే క్లెమెంట్తో పనిచేసిండ్రు, ఇతర సహకారులతో పనిచేసిండ్రు, అంతేకాదు పౌలు భక్తులతో, నాతో కూడా ప్రయాసపడినవారు. వాళ్ళకు మీరు సహాయం చేయండి, వారి కొరకు నేను రికమెండ్ చేస్తున్నా, కానీ వారి పేర్లు జీవగ్రంథం అందు కూడా ఉన్నాయి. కానీ అమ్మా బ్రతిమాన్ చెప్తున్నాడు పౌలు భక్తుడు, ఏక మనసు
ఏముండాలి మనకు? ఏక మనస్సు ఉండాలి. ఇద్దరు ఏకీభవించకపోతే, సమ్మతించకపోతే కూడి నడుస్తారా? ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా అండి? సమ్మతి కావాలి కదా, ఏక మనసు కావాలి కదా. నేను తూర్పుకి వెళ్తా అంటే, ఇంకొకరు నేను పడమరకి వెళ్తా అంటే సమ్మతి కుదురుద్దా అండి? కలిసి నడవగలరా? నీవు నష్టపోయినా పర్వాలేదు, చిన్న విషయాలండి. మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ కూర్చుంటారు, రెంటర్స్ చాలామంది ఉంటారు, అక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లు కలిసి ఉంటుంది కనుక ఫ్యామిలీ ప్రేయర్ కూర్చున్నాక ఒకరు ఒక పాట చెప్తారు, ఇంకొకరు ఇంకొక పాట చెప్తారు. వీళ్ళు చెప్పింది వాడి, వాళ్ళు చెప్పింది వాడకపోతే అలిగి కూర్చుంటుంది అంతే, ఉట్టి పాటకే. మళ్ళీ ఇద్దరికి పాట పాడాలనే ఉంది, ఇద్దరికి కుటుంబ ప్రార్థనే, ఒకరిని వాడి ఇంకొకరిని వాడకపోతే అయిపోయింది. రూత్ ఆంటీకి మేము ఇష్టం లేదు, మేము ఎప్పుడు చెప్పినా మా పాటలో తీసుకోనే తీసుకోదు. కాదండి, నేనేం చేస్తానో తెలుసా? దైవజ్ఞానంతో 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది. ఇద్దరు చెప్పినవి వాడండి, మీరు వాడండి, మీరు కూడా వాడండి, అయిపోయిందా? ఎక్కువ టైం కూర్చోవడానికి ఇష్టం లేదు, అనుకున్న టైంలోనే అయిపోవాలా? నేనే వాడాలా? ఒక్క విషయం జిద్దు. ఎందుకంటే సామాన్య జీవితం పై మన జీవితం మీద వాక్యం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. నీ జీవిత శైలిలో నీ వాక్యాన్ని నిత్యము పోల్చుకోవాలి అనుదిన జీవితంలో. నేను వేసే ప్రేరణలో రోమీయులకు రాసిన పత్రిక 12 నిన్ననే ముగించినాము. విషయం ఏంటి అని అంటే, నీకు ఏక మనసు కావాలా, ఏక తాత్పర్యం కావాలా? ఇప్పుడు మనకు కూడా వస్తుంది అది, నేను చెప్తాను. నీకు ఏక మనసు ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? సంఘంలో ఉన్నవా ఏక మనసు కావాలి, కుటుంబంలో ఉన్నవా ఏక మనసు కావాలి. ఈ ఏక మనసు కొరకు నేను బాసను అంటే నీకెప్పుడు ఏకీభవించరు ఎవరు. నేను చాలా లీస్ట్ అనుకోవాలి మనం ఫస్ట్. అర్థమైందా? మా ఇంట్లో సంతోషంగా అందరు ఉండాలంటే ఫస్ట్ నోరు మూసుకోవాల్సింది నేను. నేను నేర్చుకున్నది చెప్తున్నా, నాది రైట్ కనుక నేనే మాట్లాడతా అంటే నీది రైట్ అయినా నోరు మూయాల్సిందేనండి. ఎందుకు? ఫస్ట్ అల్లరి తగ్గాల. ఇటు అటు ఇటు అటు మాట్లాడుతూ ఉంటే మనం చేయాల్సింది ఏంటిది? ఫస్ట్ నోరు మూసుకొని అక్కడే ఉండి నోరు మూసుకోమంటే మన శరీరం ఒప్పుకోదు. నీకు ఒకటి వస్తే నాకు 10 వస్తాయి అని చెప్తుంది మన శరీరం. మెల్లగా అక్కడ నుండి దాటుకోవాలి. అంత రికార్డ్ అవుతుంది, ఇంత ఓపెన్గా నేను చెప్తున్నా. నేనైతే రెస్ట్ రూమ్లోకి పోయి తల పెట్టుకొని ఉట్టిగా నేను నిలబడొస్తా. ఎందుకు? మరి ఎక్కడ పోయినా నా వెంటనే వస్తాం. మేము మాట్లాడుకుంటున్నావు మమ్మీ? అవును, మేము మాట్లాడితే నీకు ఇష్టం ఉండదు. ఫోన్ పట్టుకుంటే గంటసేపు మాట్లాడతావు. మళ్ళీ ఇంట్లో మాట్లాడడానికి ఇష్టం లేదు నీకు. అరే ఎంత ఈజీగా తప్పు పట్టేస్తుండ్రే. మీ అందరి ఇళ్ళల్లో ఉంటే ఇవే ఉంటాయి. ఏం అతీతమైన వ్యక్తులమేం కాదు మనందరం. మనందరి కుటుంబాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. జీవిత విధానాన్ని మనము నేర్చుకోవాలి బైబిల్లో నుండి. సేవ చేయడం గొప్ప కాదు. కొందరు కక్ష బుద్ధితో సువార్త ప్రకటిస్తారు, కలహ బుద్ధితో చేస్తారు, కొంతమంది అసూయతో చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు కనుక అని చేస్తారు, నేను వాళ్ళకంటే ఎక్కువ అని చేస్తారు. అది కాదు, నీకు ఏక మనసు కావాలి. ఎదుటి వ్యక్తిని నీవు పట్టుకోగలగాల, ఎదుటి వ్యక్తిని నీవు స్వతంత్రించుకోగలగాలి. ఏమి చేస్తే స్వతంత్రించుకోగలుగుతావు? వాళ్ళను రైట్ అంటేనే మనం వాళ్ళకి ఇష్టమైపోతాం, వాళ్ళకి ఇష్టమైనవి చేస్తేనే మనం ఇష్టమైపోతాం. చిన్న విషయాలు, స్త్రీలందరూ వంట చేస్తారు కదా ఇంట్లో, మీ పిల్లలు కానీ మీ భర్త కానీ డ్యూటీ నుండి లేకపోతే స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి ఏమి వంట చేస్తే సంతోషంగా ఉంటారో మీకు బాగా తెలుసు. ఏమంటారు చెప్పండి? మా పిల్లలైతే డైరెక్ట్ కిచెన్కి వస్తారు, వచ్చి మూతలు చూసినాకనే పొయ్యి కాళ్ళు కడుక్కొని ఇష్టం ఉన్నది ఉంటేనో తొందరగా ఆకలి అవుతుంది, పెట్టు పెట్టు పెట్టు. ఇష్టం లేదనుకో, నాకు ఇప్పుడు ఆకలి లేదు, మరి ఏం చేయాలా? వాళ్ళకి ఇష్టమైందే చేయాలి. నేను తప్పు చేస్తుంటే నేను మీరు వాళ్ళకి ఇష్టమైనవి చేయమని చెప్పట్లేదు. నీ ప్రేమేంటో నీ క్రియల ద్వారా వాళ్ళకి తెలిసినప్పుడు నీ దిద్దుబాటును కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైందా? బలవంతంగా నాదే వాళ్ళ మీద రుద్దాలా అని అంటే కానిపని. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభువు నందు ఏక మనస్సు కావాలి. రేపు సండే కూడా నాకు మెసేజ్ ఇదే ఉంది, ఇదే టాపిక్ తీసుకున్నా నేను కూడా, ఎందుకంటే ప్రభువు ప్రేరేపించిన విషయానికే తీసుకున్నా. నేను ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం తీసుకున్నా, అక్కడ కూడా సేమ్ ఉంటుంది, మీరు చూడండి. ఒకటే బాప్తిస్మం, ఒకటే దేవుడు, ఒకటే, అన్నీ ఒకటే, మనం ఒకటే కాదా? ఎందుకు ఇంతగా భేదాభిప్రాయాలను హృదయంలో నింపుకుంటున్నాం? మన భక్తికి ఏక మనసు ఉందా? దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని శత్రువు చేసుకోమంటే ఒక్క నిమిషం పనేనండి, ఒక్క మాట తింటే చాలు. నువ్వు 10 రోజులు ప్రిపేర్ అయ్యి బిర్యానీ చేసే బిర్యానీ కొరకు 10 రోజులు సిద్ధపడి కావాలి, దాన్ని తినకుండా చేయడం ఒక్క నిమిషం పని. ఏమంటారు చెప్పండి? చిన్న దినసాల పూర్వం ఇంత ఇసుకనో ఇంకేదో మూత పెట్టకుండా బల్లో వచ్చి పడ్డదంటే అయిపోయింది, ఒక నిమిషమే అది. నీవు దాన్ని చేయడానికి ఎంత కావాలా? నీ జీవితకాలం అంతా ప్రయాస పడితేనే నువ్వు సమాధాన్ని కాపాడుకోగలుగుతావు, నువ్వు ఏక మనసు కలిగి ఉండగలుగుతావు. ఒక వ్యక్తిని శత్రుత్వం చేయడానికి ఒక నిమిషం చాలండి. 10 మందితో వీళ్ళు నాకు ఇష్టం లేదు, వీళ్ళకి చాలా గర్వం, వాళ్ళు నాకు ఇష్టం లేదు, వాళ్ళు మేమే గొప్ప అనుకుంటారు, వీళ్ళు నాకు ఇష్టం లేదు, నువ్వు అందరినీ నాకు ఇష్టం లేదు, వాళ్ళ లోపం ఇది అని చూపిస్తే మరి నీకు లేవా లోపాలు? 10 మంది గురించి చెడు మాట్లాడి వచ్చినవే, ఆ 10 మంది నీ గురించి చెడు మాట్లాడరు అని నువ్వు అనుకుంటున్నావా? ఎదుటి వ్యక్తి గురించి మంచి మాట్లాడడము నేర్చుకోవాలి, ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టే విధానము నేర్చుకోవాలి, ఎదుటి వారికి ఇష్టమైన విధానం. చూడండి, మిమ్మల్ని మీరే సంతోషపరచుకొనక ఎదుటి వారిని సంతోషపెట్టుడి అని ఉంటుంది. మీ పనులే మీరు, మీ స్వార్థమే మీరు, అలాంటి మనస్తత్వము మనం ఎప్పుడు కూడా భక్తి మార్గంలో కొనసాగడానికి మనకు నేర్పించు. నీ వ్యక్తిగత మనస్తత్వం చాలా బాగుండాలండి. స్త్రీలలో చాలా మార్పు ఉండాలి, చాలా మార్పు ఉండాలి. నాకు ప్రభు నేర్పించిందే నేను మీతో చెప్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నందు ఏక మనసు గలవార ఇండుడని యువోదయను సొంటికేను బతిమాలుకొనుచున్నాను. అంతేకాదు సువార్త పనిలో మీరు సహకరించిందంట. ఏ పని ఇది? ఇంటి పని లేదా సువార్త పని చేయడానికి? సువార్త పని అంటే పాస్టర్ల పని అనుకున్నాను నేనైతే. నేనైతే అట్లనే అనుకున్నాను. చిన్నగా ఉన్నప్పుడు నేను అనుకున్న విషయం ఏంటంటే, ఇగో పాస్టర్లు చెప్తారులే బోధ చేయడమైనా గుడికి రమ్మనడమైనా, కానీ ప్రభు నాతో మాట్లాడండి. మీరు సామెతలు 24లో ఉంటుంది చూడండి. సావరకై పట్టబడిన వారిని నీవు తప్పించవా? నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా? ఈ సంగతి మాకు తెలియదు అని నీవు అనుకున్న ఎడల హృదయములను పరిశీలించే దేవుడు ఆ సంగతి పరిశీలన చేయక మానునా? మాకు తెలియదు, ఎవరు నశించిపోతే మాకేంటి, ఎవరు రక్షింపబడకపోతే మాకేంటి, ఎవరు ఉపవాసం ఉంటే మాకేంటి, ఎవరు గుడికి రాకపోతే మాకేంటి? కాదు కాదు, వాళ్ళు గుడికి రాకపోతే వాళ్ళని పిలిచే బాధ్యత నీకుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించువి అని చెప్పాడా? ఆ మీరు అని అంటే పురుషుల, స్త్రీల, పాస్టర్ల, మనందరం అవునా? రక్షింపబడ్డ మనందరం ప్రభు యొక్క సాక్షులం కదా, మన అనుభవాన్ని ఎదుటి వారికి చెప్పాలి కదా. ఎదురుగా నిప్పు ఉంది, కుంపటి ఉంది, మన పిల్లలు అక్కడ వెళ్తుండ్రు, మన పిల్లలు కాదు వేరే వారి పిల్లలు పోతుండ్రు, వేరే వారి పిల్లలు పోయి కాల్చుకొని ఇది అని ఊరుకుంటామా అండి? ఊరుకోం కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఒకని గాడిద గుట్టలో పడితే కూడా నువ్వు చూసి చూడనట్టు ఉండొద్దంట. గాడిదనే అట్లా చేయొద్దంటే మరి మనుషుల విషయము? వాళ్ళు తప్పుదారులు పోతుండ్రా? లేదు నాయన, అది కరెక్ట్ కాదు బిడ్డ. నువ్వు తిట్టినట్టు చెప్పొద్దు, మేము చాలా పరిశుద్ధులం మీరే పాపలు అన్నట్టు కూడా చెప్పొద్దు. మనందరిలో పొరపాట్లు ఉంటాయి. దేవుడు బిడ్డారా, మీ మనందరి మీద దేవుడు బాధ్యత పెట్టాడు. రక్షింపబడిన మనందరం కూడా ప్రభు పనిలో పాలిభాగస్థులమే. ఇక్కడ సువార్త పనిలో నీ ఇంటి పని, నీ బాధ్యతలు, నీ పనులు నీకున్నాయి, కానీ ప్రభు పని కూడా చేయాలి తెలుసా? ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం, తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము
తాను స్వస్థబుద్ధి గలవారటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణాన్ని విభజించి ఇచ్చాడు దేవుడు. కొందరికి 5 ఇచ్చిండు, కొందరికి 2 ఇచ్చిండు, కొందరికి 1 ఇచ్చిండు, ఇవ్వనైతే ఇచ్చిండు. ఒక్కటి కూడా ఇవ్వకుండా ఉన్నాడండి. ఆ తలాంతుల విషయానికి వస్తే దేవుడు నీకు జీవాన్ని ప్రాణాన్ని ఇచ్చిండే, అదే ఒక తలాంతు. నువ్వు బ్రతుకున్నావు కదా, ఆ ఒక్క తలాంతు లేకుండా ఇక్కడ మనం ఎవరమైతే లేము. దేవుని యొక్క జీవాత్మను మనలోపల ఉంచాడు, ఆయన ఆత్మను మనలోపల ఉన్నందుకు మనం ఆయన పని ఏం చేస్తున్నాం? ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టినప్పుడు మనం ఆయన పని ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలా, మీరు మీ సొంత పనులు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కార్యాలు చూడాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి అని ఉంది. మన మనస్సు రూపాంతరం చెందాలండి, మనస్సు మారిపోవాలి. గొంగల పురుగును చూడడానికి నల్లగా ముళ్ళు ముళ్ళు ఉంటుంది, అది కనుక కనపడితే చెప్పు చీపురు ఏదో తీసుకొచ్చి బయటికి ధర్మేస్తాం. అవునా రామ్మ, నిన్ను చక్కగా ఇంట్లో పెట్టుకుంటాను, ఎవరు ఉంచుకోరు. అదే బటర్ఫ్లై అయితే పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అవునా, విషయం ఏంటి, రూపాంతరం చెందిందని. ఒకప్పుడు మనుషులు చూడడానికి అసహించుకునే రూపం ఉంది, కానీ అది రూపాంతరం చెంది. యేసయ్య బిడ్డలు రూపాంతరం చెందాలి. ఎప్పుడు రూపాంతరం చెందుతాము? యేసుప్రభు అపొస్తల మత్తయి సువార్త 17 రూపాంతరం చెందడానికి కొండ మీదకి వెళ్ళిండి అంట. పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకొని ఎత్తైన స్థలానికి వెళ్ళిండి, ఏకాంతంగా వెళ్ళిపోయాడు, ప్రజలందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఏకాంత సమయం మనకుందా? అసలు తాళమే లేకుండా పరిగెత్తడమే పరిగెత్తడం కదా మనకు. కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. కాసేపు మౌన తాళమే లేకుండా పనిచేయడానికి నష్టమే కలుగును అని సామెతల గ్రంథంలో ఉంది. దేవుని బిడ్డలారా, మనస్సు అడియాశలై తిరుగుట కంటే ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం మేలు. నిజమే, అందరు మనల్ని గెలుస్తారు, అందరినీ సంతోషపెట్టాలి, అన్ని కార్యాలకు వెళ్ళాలి. కానీ అన్ని కార్యాలకు వెళ్తున్న నీవు దేవునితో సంబంధం కూడా కలిగి ఉండాలి. నాకు దేవుని సంబంధం మాత్రం వద్దు, మిగిలిన మాత్రం అన్నీ చేస్తా అంటే నువ్వు లోకస్తుల కింద నే లెక్క. అవునా, లోకమంతా ఉద్ధరించి వస్తున్నా కానీ నా భర్తతో నా పిల్లలతో మాత్రమే సమయం గడప అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? వాళ్ళతో కూడా సమయం గడపాలా? వాళ్ళతో మనం మాట్లాడాలి, మనతో వాళ్ళు కూడా మాట్లాడాలి. ఏమండి చెప్పండి, మీ భర్తలు మీతో మాట్లాడకపోతే మీకు అంత బాధ అవుతున్నప్పుడు, మీరు మాట్లాడకపోతే కూడా వాళ్ళకి అంతే బాధ అవుతుంది. మన సమయం వారికి, వారి సమయం మనకి ఇవ్వాలి కదా. మనమే దాన్ని ప్రశ్నించుకోవాలి కదా, ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు కదా. దేవుని బిడ్డలారా, నీవు నీ సొంత పనులే అనుకోకు, ఇతరుల పనులు చూడాలి. ఇతర పనులే అనుకోకు, నీ సొంత పనులు కూడా చేయాలి. బ్యాలెన్స్ ఉండాలి మనిషికి. సర్కస్ రోప్ మీద నడుస్తుంటే ఎంత చక్కగా అడుగు అడుగు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఈ జీవితయాత్ర అంతే, ఒక్క క్షణము నీ వాటిటైనా కింద పడిపోతుంది. నువ్వు చాలా చక్కగా ఇక్కడ తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించినటువంటి పరిమాణ ప్రకారంగా స్వస్థ బుద్ధి గలవాలి, తను తాను ఎంచుకోవాలి. కొంతమంది ఉన్న లెవెల్ కంటే ఎక్కువ ఎంచుకుంటారు కొంతమంది. అవునా, నిన్ను ఎంతగా ఎంచుకోవాలనో అంతనే ఎంచుకోవాలి. చాలామందికి అందని వాటిని అభ్యాసం చేసుకోవడం అలవాటు. కీర్తనకారుడు దావీదు అంటాడు, నా కన్నులు మీద చూసేటి కావు, నాకు అందని వాటి అంద నేను అభ్యాసం చేసుకునటం లేదు. నీకెంత అందుద్ది, నీ పరిమాణం ఎంత? బైబిల్లో ఎక్కువసార్లు తగినట్టు అనే మాట రాసి ఉంటుంది పత్రికల్లో, మీరు చూడండి. పరిశుద్ధులకు తగినట్టు, విశ్వాసికి తగినట్టు, స్త్రీలకు తగినట్టు, అలాగ తగినట్టుగా ఉండాలి. నువ్వు విశ్వాసికి తగినట్టు ఉండాలి. దేవుని బిడ్డలారా, తను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. అంతేకాదు, ఒక్క శరీరంలో మనకు అవయవులు ఉండినను, ఈ అవయవులన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరమైతే ప్రవచించండి, పాట పాడే వరం ఉంటే పాట పాడండి, సాక్ష్యం చెప్పడానికి ఉంటే చెప్పు, ఆదరించడానికి ఉంటే ఆదరించు, పంచిపెట్టాలని ఉంటే పంచిపెట్టు,
పై విచారణ చేయ కింద చదువుతూ ఇవన్నీ ఉంటాయి మీకు. పై విచారణ చేయాలి అనంటే జాగ్రత్తగా చేయి, ఎవరినన్నా కరుణించాలంటే సంతోషంగా చేయి, ప్రేమిస్తే నిష్కపటంగా ప్రేమించు, నువ్వు చెడ్డదాన్ని అసహించుకో, నువ్వు మంచిదాన్ని హత్తుకొని ఉండు, ఒకరి ఎందు ఒకరు అనురాగం గలవారై ఉండండి. ఒకవేళ ఏడ్చే వారి దగ్గరికి పోతావా ఏడు వాళ్ళతో పాటు, అక్కడికి ఏడ్చే దగ్గర పోయి నవ్వి రాకు, సంతోషించే దగ్గరికి వెళ్తావా సంతోషించరా ఏడిపించి రాకు. సంతోషించే దగ్గరికి వచ్చి తప్పులు బట్టి ఏడిపించిపోయేటోళ్ళు కొంతమంది ఉంటారు, ఏడ్చే దగ్గరికి పోయి వీళ్ళకి మంచిగా అయింది ఇట్లనే అవుతుంది వీళ్ళు ఏందనుకున్నావు అట్లని వాళ్ళని ఏడిపించరా. ఏడ్చే దగ్గరికి పోయి ఏడ్చిరా, సంతోషించే దగ్గరికి పోయి సంతోషించరా. బాధపడుతున్నామంటే వాళ్ళతో పాటు కూర్చో. యేసు కన్నీళ్లు విడిచను ఎవరి కొరకు? మరియమాతల కొరకు. వాళ్ళు ఏడుస్తుంటే ఆయన తట్టుకోలేకపోయాడు. దేవుని బిడ్డలారా, నీవు ఏక మనస్సు కలిగిన వ్యక్తిగా ఉండాలనేది ప్రభు కోరుతున్నాడు. నీ బాధల్లో మేమున్నాం, నీ కష్టాల్లో మేమున్నాం, నీకు సహాయం చేయడానికి మేమున్నాం. నీకు అవసరం పడ్డదా? అవసరానికి నేను సహాయం చేయడానికి ఉన్నా ఉందా? అలాగో దేవుని బిడ్డలారా, ఏక మనసు గలవారై ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎంతవరకు ఉందంటారు మనకు ఏక మనసు? ప్రభు పనిలో ఏక మనసు ఉందా? గుడి దగ్గరకు వచ్చి కలహించుకొని పోయే లక్షణాలు ఉండొద్దు. ఇంట్లో కలహించుకోవడం అనేది కూడా ఉండకూడదు. ఉద్యోగ స్థలంలో కలహించడం కూడా ఉండకూడదు. అసలు కలహం అనే మాట మనకు ఉండకూడదు. అబ్రహాం లోతుతో అన్న మాట చెప్తున్నా, లోతు దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో మనము బంధువులము మనకు కలహం ఉండతగదు. మనం బంధువులు, మనం క్రైస్తవులము, మనకేముండతగదు? కలహం ఉండతగదు. నిజానికి అబ్రహాముకు 100% అధికారాలు ఉన్నాయి లోతు మీద. ఎందుకు? లోతుకు తండ్రి లేడు, చిన్నప్పటి నుండి అబ్రహామే పెంచాడు, వెంట తీసుకొచ్చుకున్నాడు, వివాహం చేశాడు. అబ్రహాంకి ఎంత ఆస్తి ఉందో లోతు కూడా అంతే ఆస్తి ఉంది. ఆ కాపర్లకు ఈ కాపర్లకు గొడవ అవుతుంటే, లేదు నాయనా మనం కలహించొద్దు, మనం సమాధానం ఉండాలి, నన్ను చేరదీసిందైనా, నన్ను ప్రేమించిందైనా, నాకు పెళ్లి చేసిందైనా, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందే ఆయన అని చెప్పుకోకూడదా? చెప్పుకోలే. చెప్పనందుకు అబ్రహామే చెప్తున్నాడు చొరవ తీసుకోవాలి. సమాధానం కొరకు నీవే చొరవ తీసుకోవాలండి. అబ్రహామే అన్ని విషయాల్లో రైట్ ప్లేస్లో ఉన్నాడు కదా. అయినా కూడా ఇదిగో మనకు కలహం వద్దు, మనకు సమాధానం కావాలి. సమాధానం కొరకు ఏం చేద్దాం? కొంచెం ఎడంగా ఉందాం. ఎక్కడైతే సమస్య ఉద్భవిస్తుందో అక్కడ దూరంగా ఉండాలండి. బైబిల్ సిద్ధాంతం చెప్తున్నాను నేను. ఏషావు యాకోబు అన్నదములే, మనం వెళ్దాం చేయుకు అని ఏషావు అన్నప్పుడు యాకోబు అంటాడు, ఇదిగో నా దగ్గర ఉన్న స్త్రీలు పిల్లలు నడవలేరు, మందలు కూడా ఒక్కరోజే నడవలేవు, నా ఇల్లవాడా నువ్వు ముందుగా వెళ్ళు, షేయిర్కి వెళ్ళిపోయింది, ఈయన సుక్కోతికి వెళ్ళిపోయింది. దూర దూరంగా ఉండి ప్రేమను కలిగిన వారంగా ఉండాలి. ప్రేమను పంచుదాం. ఒక దగ్గరే ఉండి కలహించుకోవడం ఏం లాభం? అలాగే పౌలుకు బర్నబాకు తీవ్రమైన భేదం కలిగిందని ఉంది బైబిల్లో. కొంచెం ఎడంగా ఉండాలి అంతే. ఎడంగా ఉండడం ఉండమన్నాడని విడిచిపెట్టిపోవడం కాదు. లేకపోతే ఈ సంఘంలో నాకు పడతలేదని ఇంకో సంఘంలో బోరు కూడా కానివ్వండి. నీ ఉన్న స్థలంలో నీ లిమిట్స్లో నీ ఉండడానికి ప్రయాసపడాలి. దేవుని బిడ్డగా, ఒక దేవుని బిడ్డగా ఏక మనసు కొరకు ప్రయాసపడదాం, సమాధానంగా బ్రతకడానికి ప్రయాసపడదాం. ఒకవేళ నిన్నందరూ చిన్న చూపు చూడొచ్చు, లెక్కలేని దాన్ని అనొచ్చు, నీకున్నటువంటి తలాంతులు వాడనివ్వకపోవచ్చు. మీలో ఏమి జరుగుతున్నది? మీరు మొదటి కొరది 12-14 అధ్యాయాలు చూస్తే అక్కడ ఉంటుంది. మీలో ఏమి జరుగుతున్నది? ఒకడు పాట పాడవాలని ఉన్నాడు, ఒకడు భాషలతో మాట్లాడాలని ఉన్నాడు, ఒకడు తనకు భయపరచబడినది చెప్పాలని ఉన్నాడు, ఒకడు ప్రవచించాలని ఉన్నాడు. మీరు అన్నీ చేయండి, కానీ క్రమంగా చేయండి, మర్యాదగా చేయండి. దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న విషయంలో బైబిల్ ప్రకారంగా ఉన్న క్రమాన్ని పాటించాలి. 9:00 రమ్మంటే 9:00 వస్తాం కదా, అప్పుడు టైంకి వెళ్ళిపోవాలని ఉంటుంది మొదటి వచ్చిన వాళ్ళు. ఈ లాస్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారులే, అప్పుడే వచ్చారు కదా వాళ్ళు, ఇంకా 2 గంటలు ఉంటారు అన్నట్టు.
నువ్వు క్రమం ఎక్కడ పాటించినావు? నువ్వు లేట్ రావడం ద్వారా నీకు ఇంకా ఉండాలని ఉందేమో. ఈ ఉదయకాలం వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు కదా, మరి వాళ్ళు ఉండమంటే ఎక్కడ ఉంటారు? కొంతమంది ఏం చేస్తారు, మా ప్రార్థన అయిపోయిందని వెళ్ళిపోతారు. ఆశీర్వాదం ఇచ్చే వరకు ఉండాలి. ఆశీర్వాదం అనేది దైవ సేవకులు చెప్పేది, అది శుభవచనమే. మేమేమి తులం బంగారం ఇవ్వడానికి రావట్లేదు ఎవరి దగ్గరికి. మీకు శుభం కలుగును కాక అంటాం అంతే. ఎలీషా ప్రవక్త అన్నాడు ఏమని, మీరు శుభం పలకండి అంతే. యేసు ప్రభు కూడా అన్నాడు మీరు శుభవచనమే పలకండి. మీరు ఆ శుభవచనాన్ని ఆమెన్ అని దేవుడు పలుకుతాడు. ఎందుకంటే సేవకుని మాటను రూఢిపరిచేవాడు. ఒక 5 నిమిషాల ఆశీర్వాదం తీసుకొని పోవడానికే మీకు కష్టమా? నువ్వు పోతుంటే అక్కడ కారు ఇంకొక కారు డెంట్ పడి ఆగింది అనుకో, 3 అవర్స్ అక్కడ కూర్చుంటావు కదా రోడ్డు మీద. అది జరగకుండా కాపాడిన దేవుని కొరకు 5 నిమిషాలు ఇంక ఉండవా? ఎదుటి వారిని పలకరించవా? ఎదుటి వారిని వారి ఏ సమస్యలు ఉన్నారో తెలుసుకోవా? దేవుని బిడ్డారా, ఈ స్వార్థం అనేది మనలో నుండి వెళ్ళిపోవాలండి. అందరూ నా వారే. శరీరంలో అవయవాలు ఉన్నాయంటే కన్ను ఎప్పుడు కూడా చెవితో గొడవబడదు, చెవి ఎప్పుడు కూడా కాళ్ళతో గొడవబడదు, కాళ్ళు చేతులతో గొడవబడదు. ఏ అవయవంకు ఏ పని దేవుడు అప్పగిస్తే ఆ పనే చేస్తున్నది కదా. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో ఆ శరీరం గురించే చెప్తాడు. 4వ వచనం, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవులు అన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి. దేవుని బిడ్డారా, ఒక్క శరీరముగా ఉండాలి. అవయవాలన్నీ వేరు వేరే, వేరైనా కూడా ఒక్క శరీరంలోనే నిన్ను పొందుపరచాడు. నువ్వు కన్ను అయితే చూడు, చెవి అయితే విను, చేతులైతే పని చేయి, కాళ్ళు అయితే నడువు. ఇంకా అంతరంగంలో ఉన్నాయి కదా హార్ట్, కిడ్నీస్, లివర్, అన్ని బ్లడ్, దేని పని అదే చేస్తుంది కదా. ఆత్మీయ జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ నీ పనులేంటి నువ్వు చేసుకో, నీ బాధ్యతలు ఏంటో నువ్వు చేసుకో, నీ క్రమం ఏంటో నువ్వు పాటించు. నువ్వు లోబడే మనస్తత్వం నువ్వు, ఎట్టి వ్యక్తినైనా రాబట్టుకోవడానికి ఉండాల్సిన మంచి సువనం ఏంటో తెలుసా? విధేయత, లోబడుట. యశాగ్రంథం 30వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూడండి. 1వ వచనంలోనే యశాగ్రంథం 30:1, లోబడనల్లని పిల్లలకు శ్రమ. ఎవరికెవరు లోబడాలా? బైబిల్లో ఉంది. దాసులారా, మీ యజమానులకు లోబడండి. భార్యలారా, మీ భర్తలకు లోబడండి. శరీరము శిరస్సును అనుసరించి నడవాలి, ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. దేవుని బిడ్డారా, ఏక మనసు, ఏక తాత్పర్యము మన జీవితాల్లో ఉండాలి. అదే యువదయ సొంతకేతోటి మరి హెచ్చరిస్తూ చెప్తూ ఉన్నాడు. విషయం ఏంటంటే వీళ్ళు పని చేస్తున్నారు ప్రభు పని, వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంది. గొప్ప దైవజనులు పౌలుతోటి, క్లెమెంట్తోటి, ఇతర సహకారులతో పనిచేస్తున్నారు, కానీ ఏక మనసు లేదు. మీరు ప్రతి సువార్తలో కానీ పత్రికల్లో కానీ ఒక్కసారన్నా ఏక మనసు అనే మాట రాసి ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. అసలు యేసు ప్రభు చివరిగా చేసిన ప్రార్థన కూడా ఏక మనసే. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది, తండ్రి నీ యందు నేను ఏకమై ఉండలాగున వీరు ఏకమై ఉండాలని నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సరే, ఒక్క భార్య భర్తను నేను చూపించి ఇక్కడ నా వాక్యాన్ని ముగిస్తా. అపోస్తుల కార్యము 18వ అధ్యాయం. విషయం ఏంటంటే స్త్రీల కూడికలు బాగా అవుతాయి, బ్రదర్స్ మీటింగులు కావు. బ్రదర్స్ కూడా మీటింగ్లు అయితే బాగుంది. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే స్త్రీల మీటింగులు చెప్పించి స్త్రీ ఉపదేశకులను పిలిచి స్త్రీలకు బాగా చెప్పిస్తున్నారు. ఇంటికి పోగానే బైబిల్ బాగా చెప్పారు కదా, లేడీస్కే చెప్పారు కదా, మీరు చేయబట్టే కుటుంబం ఉండాలని అట తెలుసా? కానీ సేమ్ తీర్పు, సేమ్ లక్షణాలు బైబిల్లో బ్రదర్స్ కూడా ఉన్నాయి తెలుసా. ఒక్క మాట చెప్తున్నా, 1 తిమోతి 5:8 ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడవు. వాళ్ళు ఆ మాట తీసుకుంటే మిగిలిన అన్ని కరెక్ట్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే
ఎవరికి దేవుడు ఏమి చెప్పిండో అది తీసుకోవాలనేది మాత్రమే నేను చెప్తున్నా. వేరే వాళ్ళని అనడానికి కాదు, మనకు దేవుడు బైబిల్ రాసి పెట్టింది, స్వయంగా తీసుకోవాలి ఎవరికి వాళ్ళు. సరే, ఒక భార్య భర్త గురించి నేను చెప్తాను. అపొస్తల కార్యం 18వ అధ్యాయంలో ఇక్కడ అకుల ప్రిస్కిల్ల అనే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. మీరు 18వ వచనం చూస్తే, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యోధుడి, అతని భార్య ప్రిస్కిల్ల, వారు ఉన్నారు అక్కడ. వారు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, పౌలేమో ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింత్కు వచ్చాడు. కొరింత్కు వచ్చేసరికి అక్కడ వీళ్ళు ఉన్నారు, అకుల ప్రిస్కిల్ల అనే భార్య భర్తలు ఉన్నారు. అకుల ప్రిస్కిల్ల వాళ్ళు ఎందుకు ఆ ప్రదేశానికి వచ్చారు అని అంటే, క్లౌడియ చక్రవర్తి ఒక అనౌన్స్ చేసింది ఏమనంటే, రోమా విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి. రోమా విడిచిపెట్టి వెళ్ళిపోమని క్లౌడియ చక్రవర్తి అనౌన్స్ చేయగానే, ఆజ్ఞాపించగానే, క్రొత్తగా ఇటలీ నుండి వచ్చారంట వీళ్ళు భార్య భర్తలు. క్రొత్తగా వచ్చిన భార్య భర్తలు అక్కడున్న క్లౌడియ చక్రవర్తి వెళ్ళగొడితే వచ్చారు. క్రొత్తగా ఒక స్థలానికి పోతే ఎలా ఉంటుందో మీ అందరికి అనుభవమే. ఇండియా వదిలి క్రొత్తగా అమెరికాకు వస్తే మీకు ఎలాంటి పరిస్థితులు ఉండనో మీకు ఏదో ఒక టైంలో అనుభవం అయ్యే ఉంటుంది. కొత్తగా వచ్చిన మనిషికి ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే కూడా కష్టం, ఎందుకంటే నీవున్నావు నేనున్నా, మన ఇద్దరం ఉపవాసం ఉంటే ఉండొచ్చు, చెట్టు కింద ఉందామంటే ఉందాము, ఏ షాపింగ్ మాల్లో కూర్చుందామన్నా కూర్చుందాము. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నారనుకోండి, మన గుట్టంతా బయటికి పోద్ది కదా, కనుక థర్డ్ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇక్కడ వీరు చూడండి, అకుల ప్రిస్కిల్ల కొత్తగా వచ్చిన వారు, వారి వృత్తి ఏమో డేరాలు కొట్టే వృత్తి, పౌలు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. దేవుని బిడ్డలారా, ఏక మనసు కలిగిన దేవుని బిడ్డలు కలిసి కాపురం ఉండే పని చేయాలి. అర్థమైందా? నువ్వు కాపురం ఉండే విషయంలో నువ్వు భార్య భర్తనే కానీ, లేదా దేవుని నామంలో ఇంకెవరైనా వచ్చినా కానీ, లేకపోతే ఇంటి చుట్టుప్రక్కల ఉన్నా కూడా కలిసి ఉండడానికి ఆ ప్రేమను నువ్వు పంచిపెట్టాలి. నీ ప్రేమ చేత ఎదుటి వారిని ఆకర్షించుకోగలగాలి, కలిసి ఇంటిలో నివసించగలగాలి. ఈ రోజుల్లో ఒక్కరు లేక ఇద్దరే కదండి ఒక్కొక్క ఇంట్లో పిల్లలు. మేము మా తల్లిదండ్రులకి 8 మంది అండి, 8 మందిలో 5 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు, మా అమ్మ నాయన 10 ప్లేట్లు అండి. మీరందరూ పావుసరి బియ్యం పెడతారేమో కానీ మా అమ్మ 3 కిలోల బియ్యం ఉండేది ఒకటేసారికి. ఎట్లా బ్రతికిండొచ్చు, ఎట్లా మేము ఆ పరిస్థితులను తట్టుకుని ఉండొచ్చు? మేమన్న 8 మంది కానీ 10 మంది 15 మంది ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మనుషులు ఎంత స్వార్థమైపోతున్నారో, ఎంత అక్రమం అయిపోతున్నారో, అంతగా చిన్న కుటుంబాలను కోరుకొని అక్రమాన్ని, అంటే చిన్న కుటుంబాలే ఉండాలని కాదు, నేను పెద్దయి ఉండాలనేది కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోండి. బైబిల్లో చిన్న కుటుంబాలు ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి, లేదా చెప్పండి? ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, మరియ మార్త, లాజరు, అలాగే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, అమ్రాము, యొక్కవేది కుటుంబం ఉంది, యెఫ్తా ఒక్కతే కుమార్తె, ఇస్సాకు, రెబెకా, వాళ్ళకు కూడా ఒక్కొక్కరే, ఇస్సాకే కదా, ఆయన తర్వాత జకరియా, ఎలిజబెత్లు ఒక్కరే, అంటే అన్ని రకాల కుటుంబాలు ఉన్నాయి. సెలెపేకు 5 కుమార్తెలు ఉన్నారంట, మరి యోగుకు 10 మంది, 7 కుమారులు, 3, అన్ని రకాల కుటుంబాలు ఉన్నాయి. కాకపోతే అందరికి ఉండాల్సింది ఏంటి అని అంటే, ఐక్యత, ప్రేమ, ఏక మనసు. ఏక మనసు ఉండాలి అని అంటే, ఒకరు 24 అవర్స్ పని చేయాలి, ఒకరు మాత్రం ఉట్టిగానే కూర్చోవాలంట, ఇద్దా చెప్పండి. ఇక్కడ మీరు చూడండి, భార్య భర్తలు ఇద్దరు కలిసి కాపురం ఉండడం మాత్రమే కాదు, వారు కలిసి పని చేయించుండేది. 3వ వచనంలో పని చేస్తే ఎట్లుండాలంట, కలిసి పని చేయాలి. కలిసి పని చేసే విషయం చెప్తున్నా, మా అమ్మ మాకు వంతులు పెట్టేది, 5 అక్కచెల్లెళ్ళు ఉన్నా కదా, మా అక్క వండితే నేను బాసంగా ఉన్నాను, నేను బాసంగా ఉంటే మా చెల్లి నా తర్వాత ఆమె ఊడవాలి, ఇంకొక ఆమె ఉంటుంది కదా, ఆమె ఇంకేదైనా కొనుక్కొని రాపం అంటే పోయి రావాలి. అంటే విషయం ఏంటి, కొందరేమో దుప్పట్లు మడతపెట్టాలి. అలా పనులు విభజించుకొని ఒకరికొకరు చేసుకోవడం ద్వారా అందరూ చేస్తాము, అందరం కూర్చుంటాం. ఈ రోజుల్లో ఏమైందో తెలుసా, ఎవరో ఒకరేమో దినమంతా చేస్తారు, ఇంకొకరేమో ఉట్టిగానే కూర్చుంటారు. ఎట్లా కలిసేది, నీకు ఏక మనసు ఎట్లొస్తుంది? ఏదేమి విడలారా, అకుల ప్రిస్కిల్ల భార్య భర్తలు వారు కలిసి పనిచేసిరి. కలిసి పనిచేసిందండి, చాలా కుటుంబాల్లో
స్త్రీలను నేను మెచ్చుకుంటాను. నిద్ర లేచిన మొదలుకొని రాత్రి వరకు ఒక యంత్రం తిరిగినట్టు చేసేటోళ్ళని నేను చూసిన. ఒక మిషన్ తిరుగుతుంది కదా, లేవాల డ్యూటీకి పోవాల, డ్యూటీకి డ్రైవింగ్ కూడా చేసుకోవాలి, మళ్ళీ వచ్చినప్పుడు గ్రాసరీ కూడా తెచ్చుకోవాలి, పిల్లలకు స్కూల్కి తీసుకపోతే వాళ్ళతో మాట్లాడదామని, మళ్ళీ పిల్లలకు బాగలేదంటే మళ్ళీ హాస్పిటల్ కూడా పోవాలి. ఇన్ని పనులు చేస్తుంటే మనస్సాక్షి అనేది ఉండాలనో లేదా? ఇంకొకరు ఉన్నప్పుడు మనస్సాక్షి లేదు, చెయ్యని స్త్రీలు చెయ్యాల. దేవుడు చెప్పిండు నీ కుటుంబం కట్టుకో, మరి నువ్వేం చేస్తావు? నువ్వు ఉట్టిగానే కూర్చుంటావా? చెయ్యాలండి, భర్తల్లో మార్పు రావాలి, భార్యల్లో మార్పు రావాలి. నేను బ్రతిమాలి చెప్తున్నా అంతే, ఆజ్ఞాపించట్లేదు. నిన్ను వల్ల నీ శరీరాన్ని ప్రేమించుకోమన్నాడు కదా, నువ్వు కూర్చుంటే వాళ్ళు పని చేస్తుంటే నీ శరీరం అలా ప్రేమించినట్ట? నీకేమో రెస్ట్ కావాలి, వాళ్ళకు వద్దా? అక్రమం విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. క్రమం అనేది లేకుండా పోయింది, బైబిల్ అనేది లేకుండా పోయింది, దేవుడు అనేది లేకుండా పోయింది. పేరుకు మాత్రమే నేను సేవ చేస్తున్నా. ఏం సేవ చేస్తున్నావు? మొదట నీ ఇంటి వారికి ఉపకారం చేసేది, నీ ఇంటిది క్రమంగా నడిపేది, నీ ఇంట్లో సహకరించేది నువ్వు నేర్చుకో. కొంతమంది గృహాల్లో 24 అవర్స్ పనిచేసే భర్తలు ఉంటారు. ఇంటికి రాగానే నీకు 24 గంటల పనేనా? ఇంట్లో ఒక కుటుంబం ఉందని జ్ఞాపకం రావట్లేదా? ఇంకా కొన్ని ఉల్టా కేసులు ఉంటాయి అన్నట్టు లేడీస్ దబాయిస్తారు. కాదు కాదు, అన్యాయంగా ప్రవర్తించొద్దు. ప్రభు తీర్పు ముందు స్త్రీలు నిలబడాలి, పురుషులు కూడా నిలబడాలి. నీ తీర్పుకి వచ్చినప్పుడు నీ మాటలకు నీవేం చెప్పగలుగుతావు? దేవుని బిడ్డలారా, అక్కుల ప్రిస్కిల్ల కొత్తగా వచ్చారు, పౌరు భక్తుడు కూడా వచ్చాడు. పౌరు భక్తుడు కూడా వారితోటే ఉన్నాడంట. అనుకోవచ్చు మేమే కొత్త వచ్చినాము, మాకే ఇక్కడ ఎక్కడ షాపులో తెలియదు, ఏమడుకోవాలన్నో తెలియదు, పాత్రలు లేవు, పౌరు భక్తుని పెట్టుకుంటే ఎట్లా? లేదు లేదు, ఆ పరిస్థితుల్లో కూడా పౌరుని వారు చేర్చుకున్నారండి. నువ్వు ఒక దేవుని బిడ్డాని, ఎవరికైనా ఏమైనా చేసావా? ప్రభు నామాన్ని బట్టి నీకేం అచ్చి ఉండడాయినా నీకు డబుల్ తీర్చేస్తాడు. ప్రభు నామాన్ని బట్టి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా మీకు పరలోక రాజ్యంలో ఏముంటుందట? ప్రతిఫలం ఉంటుంది. ప్రభు నామం నిమిత్తం చెయ్యి. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు పోవాలని ఉన్నది. అంటే ఏంటిది? యోగు భక్తుడు అన్నాడు నేను కుంటివారికి కాళ్ళు అయితే అన్నాడు. అంటే ఏంటిది కుంటివారికి కాళ్ళు అయితే అనేది? నాకు అమెరికాకు వచ్చినంత తెలిసింది బాగా. రైడ్ కావాలి కదా, మరి కారులో ఇద్దరే ఉన్నా, 3 ప్లేస్ కాలు ఉన్నా, ఏ వద్దు వాళ్ళు వస్తే మళ్ళీ మనకు ప్రవేశం ఉండదు. ఏం ప్రవేశం, ఇంటికి పోయినాక దొరకదు. అయ్యండి, ప్రభు నామం బట్టి చేస్తే ఏమైందండి? మీ కారే కదా, ఇంకా వేరే వాళ్ళ 3 కూర్చున్నందుకు ఇంకో లీటర్ పెట్రోల్ ఏమి ఎక్కువ తిరగలే కదా, తిరిగిందా చెప్పండి? లేకపోతే 5 అయితే బరువు ఎక్కువ అయిపోయింది అని మోసుకుంటున్నామా? కానీ కాదు, నీ స్వార్థం వదిలిపెట్టు, నీతో పాటు మరొకరికి సహాయం చేయగలిగే నేచర్తో ఉండాలి క్రైస్తవ బిడ్డది. దేవుని బిడ్డారా, అక్కుల ప్రిస్కిల్ల కలిసి నివసించారు. పౌరు భక్తుడు కూడా వచ్చాడు అక్కడికి. అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే. బహుశా నేను అనుకుంటా పౌరు కూడా తప్పులు పట్టలేదు అనుకుంటా. కొంతమంది ఆతిథ్యం ఇస్తే ఏం చేస్తారో తెలుసా? ఆ ఇంటి గుట్ట అంతా తీసుకుపోయి బయట అంతా చెప్పేసేస్తారు. అందుకు కూడా భయపడతారు. పలానా వాళ్ళు నాకు ఆతిథ్యం ఇచ్చింది కానీ వాళ్ళ పిల్లలు బాగా అల్లరి చేసింది, అందుకే నేను వాళ్ళ ఇంట్లో ఉండా. నీకు ఆతిథ్యం ఇచ్చితే గ్రేట్, నువ్వు ఉండేదే నీకు అక్కడ. కాదు కాదు, దేవుని బిడ్డారా, ఉన్నోళ్ళు భక్తిగా క్రమంగా ఉండాలి, ఉంచుకున్నోళ్ళు కూడా భక్తిగా క్రమంగా ఉండాలి. భర్త కరెక్ట్ ఉండాలి, భార్య కరెక్ట్ ఉండాలి, వచ్చిన వాళ్ళు కరెక్ట్ ఉండాలి. మరి కరెక్ట్ లేదు, ఏం చేద్దాం? మంచి చేసో చేసి. ఏది మంచిది, ఏది మంచిదని నీకు అనిపిస్తుందో అది చెయ్యి. కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహుమంచిది. మన ప్రభు కూడా అలా చేశాడు అని పేతురు పత్రికలో ఉంది. దేవుని బిడ్డారా, ఒక మంచి చేసి వదిలేయండి. నిజంగా నా తల్లిదండ్రులను నేను అలా చూశాను. మంచి చేయడం అనేది వాళ్ళు బాగా నేర్చుకున్నారు. వాళ్ళు ఏ టైంలో అన్నా కానీ వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. చర్చిలో పనులు ఉన్నాయా? మన ఆయన అయితే 3 రోజులు అక్కడనే ఉంటుండే. ఒక మంచం కూడా ఇద్దరు మన ఆయన అక్కడ ఉండడానికి. 10,000 మందికి అక్కడ భోజనాలు పెడుతుంటే, అక్కడ వంటోళ్ళు పనిచేస్తుంటే, ఇక్కడ స్టోర్లో అన్ని రైసు సామాగ్రి ఉంటే, అక్కడే ఉంటుండే మన ఆయన. నిజంగా మాకు ఆస్తి ఇచ్చి పంపినందుకు కాదు ఈరోజు దీవించబడ్డది,
వారు మంచి వారసత్వాన్ని ఇచ్చిండ్రు అండి, మంచి మార్గం చూపించండి మాకు. దేవుడు వెళ్ళారా, నీ పనులతో పాటు నువ్వు దేవుని పనులు చెయ్యి, నీ పనులతో పాటు నీ సహోదరుల పనులు కూడా చెయ్యి. అకుల ప్రిస్కిల్ల వారు కలిసి నివసించారు, వారు కలిసి పని కూడా చేశారు. ఉందా అన్నమాట, మీ బైబిల్లో ఉందా, నా బైబిల్లో ఉందా, లేకపోతే అమెరికాలో బైబిల్లు గుళ్ళనే ఉంటాయి అనుకోని అట్లనే వచ్చిండ్రు. పర్సనల్గా అందరికీ బైబిల్ ఉండాలి, ఎందుకంటే ఫిలిప్పు అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో కందాకే ఫైనాన్స్ మినిస్టర్ ప్రయాణం చేస్తూ వెళ్తే ఆయన రథంలో కూర్చొని కూడా బైబిల్ చదువుకుంటుండట. నీ బైబిల్ నీ తప్పకుండా ఉండాలి, నువ్వు ప్రయాణంలో ఉన్నా నువ్వు ఎక్కడున్నా కూడా ఉండాలి. వారి చేతిలో 2 అంచెలు గల ఖడ్గం ఉంది, ఆయన భక్తులందరికీ అదే ఘనత. 149వ కీర్తన ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో వారి చేతిలో 2 అంచెలు గల ఖడ్గం ఉంది, మూర్ఖులకు వక్రజనం మధ్యలో. నీ బైబిల్ నీ దగ్గరనే ఉండాలి. సెల్ ఫోన్ లేకుండా పోతారా, తాళం చేయకుండా పోతారా, కారు తాళం ఉన్నదా, సెల్ ఫోన్ ఉన్నదా, అన్నీ చూసుకొని ఐడి కార్డులు ఉన్నాయా చూసుకొని, ఒక్క బైబిలే బరువైపోయిందా చెప్పండి. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న విషయాలకు కూడా మనం బైబిల్లో ఉన్న పద్ధతులు పాటిస్తే మంచిది. మీరు కలిసి పనిచేశారు, కలిసి నివసించారు. అంతేకాదు, ఇదే అపొస్తల కార్యం 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిది. వెళ్ళారండి పౌలు భక్తులతో. ప్రిస్కిల్ల అకుల అనే భార్య భర్తలు ఇద్దరు పౌలతో కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలుసా, సేవకు వెళ్ళే అనుభవాలు ఉన్నాయా, ఎవరో పోతారులే అనుకుంటున్నావా? నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఈవెన్ కరెంట్ లేకపోతే పెట్రోమాక్స్ లైట్ ముట్టించుకొని పట్టుకునేది సంఘ పెద్దలు. కంజర తీసుకొని, డోలర్ తీసుకొని, పెట్రోమాక్స్ లైట్ తీసుకొని అందరం బయలుదేరి చాలా చాలా దూరం నడిచి ఆ విధంగా మరి మీటింగ్ చేసి మళ్ళీ వచ్చాయి. దేవుని బిడ్డలారా, సేవకు సహకరించే మనస్తత్వం ఉందా, సేవకు వెళ్ళే మనస్తత్వాలు మనకు ఉన్నాయా, దేవుని పనికి సహకరించాలి అనేది ఉందా? అకుల ప్రిస్కిల్ల ఇద్దరు కూడా పౌరు భక్తునితో పాటు కూడా వెళ్ళారంట. ఎందుకు? ప్రభు పని అని. నీ జీవితంలో ప్రభు పనికి నీకు వెళ్ళడానికి ఉన్న ఏకమనసు ఉందా? యువోదయ అసంటికే చాలా మెచ్చుకోవచ్చు, ఏకమనసు లేదన్నట్టే కానీ పౌలు ఎక్కడికి పోతే అక్కడికి పోయేది, క్లెమెంట్ ఎక్కడికి పోతే అక్కడికి పోయేది, అలాగే ఇతర పనులు దేవుని పని చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళేది. దేవుని బిడ్డలారా, సంఘ కార్యక్రమాల్లో సహకారులుగా ఉన్నామా? నీకే పనైనా చేయొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, చర్చ్ క్లీనింగ్ చేయొచ్చు, లేకపోతే ఆతిథ్యం ఇవ్వచ్చు, పంచిపెట్టవచ్చు, రోగులను దర్శించవచ్చు, నీ నోరును వాడవచ్చు. నిజంగా చెప్తున్నా, మాటి మాటికి ఎత్తడం కాదు కానీ ఏసఐ ప్రేయర్సెల్లో మేము ఉంటాము, శ్రీదేవి అనుభవాలు చెప్తా ఉంటుంది. హాస్పిటల్లో పనిచేసే దగ్గర వదిలిపెట్టదు, బస్సు ఎక్కితే వదిలిపెట్టదు. నువ్వు ఎవరన్నా కానీ కాక వాళ్ళతో తప్పకుండా ప్రేమను పంచు. దేవుని బిడ్డలారా, నీ ప్రేమ నిన్ను చూడగానే ఈమె దగ్గర నాకు ఆదరణతో, యోగం చూడగానే అందరికి గుర్తొచ్చేదంట, తల్లిదండ్రులు లేనివారు తండ్రి భావంతో నా దగ్గర పెరిగారు, విధవరాన్ని కూడా ఆశ పెట్టుకొని నా దగ్గరకు వచ్చారు, వృద్ధులు నా దగ్గరకు వచ్చారు, పరదేశులు వచ్చారు, వారిని వీధిలో ఉండనీయకుండా నా తలుపులు తెరిచిపెట్టిన, కుటుంబ తిరస్కారములకు జడిసియు అనే మాట ఉంటుంది, అంటే డాడీ వెంట పెట్టుకొని వచ్చినావు, ఉట్టిగా ఉండవు కదా నువ్వు, ఎవరినో ఒకరిని పట్టుకొస్తావు, ఇంట్లో అనేటోళ్ళు ఉన్నారు తిరస్కరించటోళ్ళు, అయితే కూడా పట్టుకోవచ్చు. సపోజ్ భార్యలో ఉన్నారనుకోండి, ఒకసారి జోషన్న చెప్పిన మాట నేను విన్నా అదే చెప్తుంది. వాళ్ళు మార్నింగ్ వాకింగ్ పోయిండట, ఒక బ్రదర్ కలిసిందట, అన్నా ప్రేదులడన్నా పొద్దు పొద్దున్నే కలిసినవన్నా రా అన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకోదు రా అని, సరే అని ప్రేమగా తమ్ముడు అన్నాడు కదా అని ఇంటికి పోయిందట, ముందు రూమ్లో కూర్చోబెట్టి ఈయన లోపలికి పోయిందట. లోపలికి పోయి జోషన్ని తీసుకొచ్చింది, వాకింగ్ దగ్గర కలిసిండు,
కొంచెం రెండు ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఏది అర్థమైన వాళ్ళు అందరు తీసుకొచ్చాను వాళ్ళు చేయాలనుకున్నానా నేను. అబ్రహాము గుడారం ద్వారం దగ్గర కూర్చుండట. సారా ఎక్కడండి? ఆది కాండం 18వ అధ్యాయంలో గుడారం లోపల ఉండాలి అంతే కదా. గుడారం లోపల అనండి, గుడారం ద్వారం దగ్గర అబ్రహాము ఉన్నాడు. ఎండవేళ అని కూడా ఉంది. ఎండవేళ మీరేం చేస్తారో చెప్పండి. నాకైతే రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది ఎండవేళ. నాకు చెప్తానని మీరు చెప్తారని నేను చెప్పేసిన. మీకు రెస్ట్ తీసుకోవాలని ఉండదా? ఉంటుంది కదా. రెస్ట్ తీసుకునే టైంలో చుట్టాలు వచ్చింది అనుకోండి ఎట్లా ఉంటుంది అంటారు? అబ్బా వీళ్ళకి ఏం పని లేదు వచ్చుడు తప్ప. కొంతమంది పండుకునే టైం కూడా వస్తారు మీకు తెలుసలేదు కానీ. ఏ టైంలో వచ్చినా పర్లేదండి, నాకు అనుభవాలు ఉన్నాయి కనుక నేను చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చున్న అబ్రహాము దేవదూతలు కనపడితే పరిగెత్తుకొని వెళ్ళి సాగిల పడి ఇంటికి ఆహ్వానించి లోపలికి పోయి శరమతుడు చెప్తే ఆమె మూడు మానికల పిండి బిస్కి రొట్టెలు చేసి పనివాడు ఆ క్రొవ్విన దూడను వధించి వంట చేసి జున్నుగడ్డలు పాలు తీసుకొచ్చి. చూడండి ఎంత ఆరాటము. ఉన్నట్టుండి అబ్రహం పని చేస్తుంది, పనివాడు పని చేస్తుంది, శారమ్మ పని చేస్తుంది. అప్పటికే 90 సంవత్సరాల ముస్లాం ఆమె. అవునా? స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు ఉన్నారు. మంచి రకరకాల వంటలు చేసి పెట్టాలి, శ్రేష్టమైన రుచికరమైన భోజనాలు పెట్టాలి. మా అమ్మ వంటనే వంట అనాలి ఆమె పిల్లలందరూ. కొంతమందికి బయట బాగా అలవాటు చేసేస్తారు, అందుకే ఇంట్లో నచ్చదు. నువ్వే నేర్పించిన వక్రమం ఇంకేంటి. అట్లా రకరకాల మనుషులను చూస్తాం మేము. పుట్టి వాక్యంలోనే చెప్తాం, పేర్లు చెప్పాను ఎవరికి. దేవుని బిడ్డారా, సేవ కూడా పౌలుతో పాటు అకుల ప్రెస్కిల్ల బయలుదేరి వెళ్ళారు. నీ జీవితంలో సేవకు సహకరించే మనస్తత్వం ఉందా? లేకపోతే నువ్వో అంటున్నావా? దేవుని బిడ్డారా, ఒకవేళ నీకు బాధ్యత నుండి పిల్లలు పెంచుతున్నావనుకో, అది కూడా ప్రభు పని. మీకు తెలుసా, ఫిలిప్పు సమరయ్యకు వెళ్ళాడు, కైసరయ్యకు వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు, బాప్తిసమిచ్చాడు, అష్డోదులో కనబడ్డాడు. ఇదంతా ఉంటుంది ఫిలిప్ గురించి. కానీ ఫిలిప్పు భార్య ఎక్కడుంది తెలుసా? ఇంట్లోనే ఉంది. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉండేవి, అయితే వారు ప్రవచించేవారు, పిల్లలను తీర్చిదిద్దింది అన్నట్టు. అన్న నేను మందిరానికి రాను, మీరు వెళ్ళండి పండుగ చేసుకోండి. నా కుమారుడు పాలు మర్చిన తర్వాత, వాడు అక్కడ కనపడ్డ తర్వాత అక్కడే ఉండాలి, వానికి నేను బోధ చేస్తాను. బోధ చేసి పెంచి మందిరానికి తీసుకొచ్చి అక్కడనే వదిలిపెట్టేసి వచ్చింది. నీవు పిల్లలను పెంచే బాధ్యత ఉందా? అదైనా క్రమంగా చెప్పు. పిల్లలను పెంచినా కూడా మనందరికీ తెలుసు, జర్నలిస్ట్ గారు వస్తున్నారు కదా రాజమండ్రి నుండి, అమెరికా కూడా వచ్చి వాకి తల్లిదండ్రులు ఎంతో కాలంగా సేవ చేశారు. వాళ్ళు ఎంత సేవ చేసేది ఏం చేసేది ఎవరికి తెలియదు. ఈనాడు యవన కుమారుడు వాడబడుతుంటే ప్రపంచమంతా తెలుసు ఇప్పుడు. అవునా కాదా చెప్పండి? నీ పిల్లలను పెంచే విషయంలో ప్రభు కొరకు వారిని పెంచు. ఆతిథ్యం ఇస్తే ప్రభు నామాన్ని బట్టి ఆతిథ్యం ఇవ్వు. రోగులను దర్శించాలన్నా ప్రభు నామాన్ని బట్టి దర్శించు. దేవుని బిడ్డారా, ప్రభు నామాన్ని బట్టి నువ్వు ఏ పనన్నా చేయండి. అకుల ప్రిస్కిల్ల వారు క్రొత్తగా వచ్చిన పౌలును వారితో పాటు ఉంచుకున్నారు. వారు కలిసి పనిచేశారు, వారు కలిసి సేవ కూడా చేశారు. అంతేకాదు 25వ వచనం చూడండి, 26. ప్రిస్కిల్లయు ప్రిస్కిల్ల అకులయు విని అతన్ని చేర్చుకొని, అతడు అంటే ఎవరో తెలుసా? అపోల్లో. 24వ వచనంలో చూడండి, అలెగ్జాండ్రియుడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడనై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడయ్యను. యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి, అపోల్లో విద్వాంసుడు, బోధకుడు, లేఖనముల యందు ప్రవీణుడు అయిన అకుల ప్రిస్కిల్ల వారికి లేఖనములను విశదీకరించిరి అని ఉంది 26వ వచనం. అకుల ప్రిస్కిల్ల అతన్ని చేర్చుకొని, అంటే వీళ్ళ జీవితం అంతా చేర్చుకున్నాడే. అప్పుడేమో పౌలును చేర్చుకున్నారు, ఇప్పుడేమో అపోల్లోను చేర్చుకున్నారు. ఎక్కడ పోయినా ఉట్టిగా ఉండవేంది, ఎక్కడికి పోయినా రెస్ట్ ఉండనీయవేంది అన్నది అంటారా ఆమె? నేనైతే అనలేదనే అంటా. ప్రభు పని చేయడానికి ఇద్దరం చేద్దాం, ఆరాటపడి చేయాలి, ప్రయాసపడి చేయాలి. దేవుని బిడ్డారా, అకుల ప్రిస్కిల్ల అపోల్లో అనే విద్వాంసునికే సువార్త ప్రకటించారు, లేఖనాలన్నీ విశదీకరించారు.
విశదీకరించాలి అంటే వాళ్ళకి రావాలి కదా ఫస్ట్. స్కూల్లో పిల్లలకు టీచర్ పాఠాలు చెప్తారు, టీచర్ పాఠాలు చెప్పాలంటే ఫస్ట్ టీచర్కి రావాలా లేదా చెప్పండి. టీచర్కే రాకపోతే పిల్లలకేం నేర్పిస్తుంది? మరి లేఖనాలు విశదీకరించిండ్రనంటే అకుల ప్రిస్కిల్లకు లేఖనాలు వచ్చా రావా? చాలామందికి లేఖనాలు ఎక్కడున్నాయో తెలియదు, ఏమి చెప్తుందో తెలియదు. నువ్వు బైబిల్ బాగా చదవాలి తెలుసా? బైబిల్ ఒకటి బాగా చదివితే నీ మార్గంలో నీ వర్ధిల్లుతావు. యెహోషువా, నువ్వు నీటి కాలువలు నాటబడిన చెట్టులాగా ఉంటావు, నువ్వు పచ్చగా ఉంటావు. వర్షం లేకపోయినా నువ్వు ఎండిపోవు, వర్షం లేకపోయినా నువ్వు ఫలాలు ఇవ్వడం మానుకోవు. అవునా? జీతం లేకపోయినా నువ్వు బాధపడవు, దేవుడు ఉండడానికి పోషిస్తాడు. నీ ఇంట్లో ఆరోగ్యం లేకపోయినా ప్రభునందు సంతోషిస్తాడు. దేవుని బిడ్డారా, మానసికంగా నిన్ను ధైర్యపరిచేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నీ ఒంటరితనంలో నీతో ముచ్చటించేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నీకు ఆలోచన ఇచ్చి నడిపించేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నీ శ్రమలో నీకు తోడై ఉండేది. నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తానంటే నీకేం జ్ఞానం వస్తుందో తెలుసా? 119వ కీర్తనలో ఉంది, వృద్ధులను మించిన జ్ఞానము, బోధకులను మించిన జ్ఞానము, శత్రువులను మించిన జ్ఞానం. ఈనాడు ఆ జ్ఞానం ఎందుకు లేకపోయింది? 119వ కీర్తన 97వ వచనం, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నది. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. వృద్ధుల కంటే, శత్రువుల కంటే, బోధకుల కంటే విశేషమైన జ్ఞానం. కొంతమంది అక్కడ రూత్ సిస్టర్ ఉన్నదంటే నేను రానంటారు, ఎందుకంటారో నాకు తెలియదు. ఒక ప్రాపర్టీ సమస్య పరిష్కరించాల్సి వచ్చింది. అయితే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వ్యాజ్యం ఉంది. ఒక వ్యక్తి పక్షంగా నేను ఉన్నాను, నాకు తెలుసు వాళ్ళ జీవితం అంతా. ఉట్టిగా నేను కల్పించి చెప్పట్లేదు, ఎందుకంటే మాతో పాటు చదువుకుందా అక్క, తనకైన అన్యాయం ఏంటో నేను చూశాను. తన పిల్లలు లేనందుకు చెల్లెళ్ళను తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసి అన్నీ చేసి తాను హైదరాబాద్లో ఉన్నందుకు 10th క్లాస్ చదివిన తమ్ముణ్ణి తీసుకొస్తే ప్రాపర్టీ విషయంలో నేనే సంపాదించిన అని పెట్టిండు ఆయన. నాకు తెలుసు, నేను ఒక ప్రశ్న పంపించిన వాళ్ళ దగ్గరికి, 10th క్లాస్ చదివే పిల్లలందరూ ఎంత డబ్బు తెస్తుండ్రో అడిగి రాకండి, ఇల్లు కొన్ని అంత డబ్బు సంపాదించాను అంటారా 10th క్లాస్ పిల్లలు? ఆ మాట ఎప్పుడైతే అడిగినో ఆయన కదురు, మరో తక్కువన్నదంటే లాపాయింట్లు అడుగుతుంది అనేసి, ఆ అక్కుంటుందంటే నేను రాను, వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడితే నేను అసలే రాను అని. ఆ మధ్యవర్తి పాస్టర్ గారు అన్నారంట, ఎప్పుడైతే ఆ ఉన్న దగ్గర నేను రానంటున్నావో నీదే తప్పు, అందుకే రానంటున్నావు అన్నారట. చూడండి, మనము వాక్య పరిజ్ఞానం, క్రమము, పద్ధతి పాటించినమంటే మీ ఎదురుగా రావడానికి భయపడతారు ఎదుటోళ్ళు తెలుసా? కొంతమంది నన్ను చూడగానే చెయ్యి మెల్లగా వెనక పెడతారు, ఏంటంటే ఆ సిగరెట్ ఉంటుంది అన్నమాట చేతిలో. అంటే ఏంటిది, నువ్వు కరెక్ట్ ఉన్నావంటే నిన్ను చూసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక వ్యక్తిని నా ముందే అట్లా వెళ్ళిపోతారంటే ఏసై ముందు రేపు ఎట్లా పోతావు అన్ని తప్పులు పెట్టుకొని? నీకు నీవే పోతావేమో నరకం సైడ్. బెన్హిమ్ గారికి దేవుడు కల చూపించిందంట, అందరు లైన్ కట్టిండ్రంట న్యాయపీఠం దగ్గర, దేవదూత కూర్చొని ఉందంట, చక్కని మోయిగా మ్యూజిక్ ఉందంట ప్రక్కకు, మరో ప్రక్కకు ఇంకొక దేవదూత ఉందంట. లైన్ వస్తుంది అందరూ, ఎవరైతే పరలోకం సైడ్ వెళ్తారో వాళ్ళు దగ్గరికి వస్తుంటే చక్కని మ్యూజిక్ వస్తుందంట, వీళ్ళు అటు వెళ్ళిపోతుండంట, వీళ్ళ ప్రమేయం లేకుండానే వీళ్ళు వెళ్ళిపోతుండ్రంట. ఇంకా కొంతమంది ఎక్కువ శాతం అటుబడిపోతుందంట నరకం సైడ్. బెనహీన్ గారికి భయం అవుతుందంట, అమ్మో నా టర్న్ వచ్చినప్పుడు నేను ఎటుపడుతున్నా ఏమో అని భయమవుతుందంట ఆయనలో నిలబడితే. రానే వచ్చింది ఆయన టర్న్, నరకంలో పడిపోయింది. యూట్యూబ్లో పెట్టింది మీరు చూడొచ్చు,
నరకంలో పడిపోతే ఎందుకు ప్రభు అని అడిగానంట. నేను నిన్ను సేవ చేయమన్నా కానీ నూనెలు అమ్మమనిలే, ఖర్చీఫ్లు అమ్మమనిలే. అయిన తర్వాత భార్యది కూడా అదేదో ప్రాబ్లం వచ్చింది కదా, ఇవన్నీ అన్నాడంట దేవుడు. ఆ కలబడ్డ తర్వాత తను తాను చాలా క్రమపరచుకొని మళ్ళీ సువార్త సేవకు పునరంకితం చేసుకొని దిద్దుబాటు చేసుకొని మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. దేవుడు జల్లి వస్తే బాగుండని కొంతమంది అంటారు. ఇప్పుడు వెళ్ళిపోవాలని ఉంది, వెళ్ళిపోతావా మరి నరకంలో పడతావా, అది తలంచాలి కదా రెండు. ఎంత ధీమాగా మాట్లాడతారంటే ఇక మేము పరలోకానికి పోతున్నాము, మాకు ఉంది లైసెన్స్ అన్నట్టు మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా ఉండాలి. లేఖనములు ఏం చెప్తుందో తెలియకుండా ఎట్లా పోతావు ఆయన దగ్గర? లేఖనము ఏం చెప్తుందో నీకు తెలియకుండా ఎదుటోళ్ళకి ఏమి బోధించగలుగుతావు? అక్కుల ప్రిస్కిల్ల లేఖనములను అపొల్లోకు విశదీకరించారు. ఎంతమందికి విశదీకరించను? విశదీకరించాలంటే ఫస్ట్ నీకొచ్చా? ఎదుటోళ్ళని చేర్చుకునే మనసు అన్న ఉన్నదా? చెప్పాలనే మనసు అన్న ఉన్నదా? ఏక మనసు కావాలి. భార్యభర్తలకు ఏక మనసు ఉంది. సువార్త పనిచేశారు, పౌలతో పాటు సువార్త సేవకి వెళ్ళారు, లేఖనాలను విశదీకరించారు. సపోజ్ వాళ్ళు చేయడానికి ఇష్టం లేదనుకో ఎవరికన్నా ఒకరికి, వదిలేయండి. ఏం చేస్తావు? ఏ వ్యక్తిని బలవంతంగా లాక్కొని రాలేం కదా. కొంతమందికి భర్తలు సేవకు పోతే ఇష్టం లేదు. నాకు ఒక సహోదరు తెలుసు, అక్క ఎప్పుడు చూసినా భుజానికి బ్యాగ్ వేసుకొని బైబిల్ పట్టుకొని పోతాడు అక్క అన్నది. నేను అన్న తప్ప అన్న, ట్యాప్ వస్తుంటే నీళ్ళు పట్టవచ్చు కదా అక్క, ట్యాప్ వస్తే నీళ్ళు పట్టలేదు, నువ్వు పట్టు. నువ్వు కూడా పోయి చేసినంత విలువ, యుద్ధానికి వెళ్ళిన వాని భాగం ఎంతో, సామాను దగ్గర కావాలన్నా అని భాగం అంతే. పనిచేసే వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాకు జీతం వస్తుంది అనుకుంటున్నారు. ఇంట్లోండి పనిచేసే వాళ్ళకి జీతం ఉందా అండి చెప్పండి మీరు? మా సొంత మా కజిన్ ఒకరు అన్నారు, రూతమ్మ నీకు గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది అన్నారు. నీకెన్ని రోజులు వస్తుంది అక్క అన్నారు. అంటే నాకు 2 మంత్స్ వస్తుంది అని, నాకు 15 డేస్ వస్తుంది. ఎందుకు? ఆమె డ్యూటీ చేస్తుంది, తాళం వేసిందంటే తీసేదే లేదు కదా, చుట్టాలు ఎవ్వరు పోరు వాళ్ళ ఇంటికి. నేనేం నౌకరు చేయను కదా, మరి ఇటే వస్తారు అందరు. ఏం చేయాలి మరి? నన్ను వదిలిండి ఆ దేవుడు. ఇద్దరు పని చేసిన వాళ్ళని ఎంత ఆశీర్వదించిండో, ఒక్క పని చేసిన నా భర్త పని చేసిన నన్ను కూడా అంతే ఆశీర్వదించాడు. చాలాసార్లు చెప్పాను మీకు, డక్కన్ ఉమెన్ ఫెలోషిప్ అని 2000 మంది, ఏషియన్ బ్యాప్టిస్ట్ కాన్ఫిడెన్స్ అని 2000 మంది, అలాగొచ్చిన కాన్ఫిడెన్స్లో నేను వాక్యోపదేశానికి పోతే ముందు కూర్చున్నా. నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది వచ్చి కూర్చున్నారు. అయిపోగానే నా దగ్గరకు చేరుగుతున్నావు, అక్కడ కూర్చున్నవే దేవుడు నిన్ను ఎక్కడి నిలో పెట్టాడు అంటాడు. అవును, మీరందరూ పనులు చేస్తున్నారు, మన పనులు ఇవ్వలేదు కదా, ఈ పని ఇచ్చాడు దేవుడు అండి. నిన్నేం వదిలిపెట్టాడండి? నువ్వు డ్యూటీ చేయకపోయినా పర్లేదు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బిడ్డలను పెంచు, నువ్వు సంఘం పనులు చేయి, నువ్వు దేవుని పని చేయి. దేవుని బిడ్డలారా, ఆయన పక్షపాతి కాదు, మనలో ఆయన ఎవరికి దూరంగా ఉండదు. నీకు స్వస్థ బుద్ధి ఉందా? నీకు ఏక మనసు ఉందా? ఎదుటి వారిని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నావా? చిన్న చిన్న రీజన్స్కి శత్రువులను చేసుకుంటున్నావు. చాలామంది చిన్న రీజన్లే, ఏమనరు ఏమనరు, అబ్బో ఆ చీర కట్టుకుందని ఫోన్ కొడుతుంది. ఎందుకు మాట్లాడతావు? ఏదో ఒక చీర కట్టుకోవచ్చు, నీకెందుకు? చాలా ఉన్నాయి కానీ దరిద్రంగా ఉంటుంది, నీకెందుకు? ఆమె స్వేచ్ఛగా ఆమెను వదిలేయండి. దేవుని బిడ్డలారా, అనవసరమైన మాటలు మాట్లాడి, వ్యర్థమైన మాటలు మాట్లాడి మనకు మనం శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. వ్యర్థమైన దాన్ని అనుసరించి వారికి కలిగే పేదరికం ఇంతంత కాదు. మనుషులు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకు దేవునికి లెక్కప్ప చెప్పాలి. నేను ఇక్కడ ముగిస్తున్నా. యువోదయ సొంటికే ఏక మనసు కలిగి ఉండమని పౌరు భక్తుడు బ్రతిమాలుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. ప్రభు పని సహకరించి చేస్తున్నారు. ఏంటి అని అంటే సైడ్ బుక్స్లో ఉన్నది ఏంటంటే, యువోదయ వాళ్ళ ఇంట్లో ఒక మీటింగ్ అవుతుందట, సుంటికే ఇంట్లో ఇంకో మీటింగ్ అయిందట. ఇద్దరికి ఏక మనసు లేదు. అర్థమైందా? ఇద్దరు ప్రభు పని చేస్తున్నారు కదా. నువ్వు చేసేది నువ్వు చేసుకో, నువ్వు చేసేది నువ్వు చేసుకో. అందరు ఒక్క దగ్గరికి వస్తారా అండి చెప్పండి? ఇప్పుడు న్యూయార్క్లో ఉన్న వాళ్ళంతా న్యూ జెర్సీకి రమ్మంటూ వస్తారా? మా దగ్గర ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చి, చాలా సంఘాలు ఉండడం బైబిల్ ప్రకారం కరెక్టా, లేకపోతే ఇన్ని సంఘాలు ఎందుకు,
అని ప్రశ్న వేశాను. మా వాళ్ళు అన్నారు చాలా సంఘాలు ఉండడం కరెక్టే అన్నారు. ఎట్లా చెప్పండి అని అంటే మా వాళ్ళు ప్రూఫ్ కూడా చెప్పేశాను. ఎందుకంటే నా బోధ వింటూ ఉంటారు కదా వాళ్ళు. ఎఫ్ఎస్లో ఉన్న సంఘం దూతకి ఇలాగ రాయము, స్మరణ సంఘానికి ఇలాగ రాయము, ఫిలదెల్ఫియాకి ఇలాగ రాయము అని ఉంది కదా. ఇవన్నీ ఉన్నాయి కదా సంఘాలు, కనుక చాలా సంఘాలు కూడా ఉంటాయి. ఎందుకు ఉండాలంటే పాస్టర్లు అందరూ ఒక్క దగ్గరికి రమ్మంటే రాలేదు కదా, కొందరు దూరం ఉంటుంది. న్యూయార్క్లో ఉన్న వాళ్ళు ఒక దగ్గర, న్యూజెర్సీలో ఉన్న వాళ్ళు ఇంకొక దగ్గర, అవునా? చేసుకొని ప్రభు పని, కక్ష చేత కానీ మిష చేత కానీ దేవుడి పని జరుగుతుంది, జరగనీయండి. కాకపోతే మీ ప్రేమ, మీ పరిచర్య దేవుడు మెచ్చుకునే విధంగా ఉందా, అది కావాలి కదా. దేవుని బిడ్డారా, ఏక మనసు గలవారమై ఉండాలి, ప్రేమ కలిగిన వారమై ఉండాలి, కలిసి నివసించే వారమై ఉండాలి, కలిసి పనిచేసే వారమై ఉండాలి, కలిసి సువార్త సేవ చేసే వారమై ఉండాలి, లేఖనాలను విశదీకరించే వారమై ఉండాలి. ఆ విధంగా ఉండడానికి దేవుడు తన కృప మనకు మెండుగా దయచేయగాక, ఏక మనసు కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన. స్తోత్రమైన మా దైవజన ప్రభు, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, మీ పాదాలు పొందుతారు, మీ సన్నిధిని వచ్చారు బిడ్డ. ప్రభు బిడ్డలందరూ మీ సన్నిధిలో కూర్చున్నారు. ప్రాముఖ్యమైనది వాక్యమే, నీ నామంతటి కంటే నేను ఇచ్చిన వాక్యాన్ని నీకు గొప్ప చేసావు ప్రభు. నీ మా నామాన్ని బట్టి బిడ్డలందరూ కూర్చొని శ్రద్ధగా వాక్యం విన్నారు, ప్రాక్టికల్ లైఫ్లో నెరవేర్చగలటకు సహాయించింది. అందరి ఎడల ప్రేమ కలిగి ఉండడానికి, ఓర్చుకోవడానికి, క్షమించుకోవడానికి, తగ్గించుకోవడానికి, ఏక మనసు కలిగి ఉండడానికి నాయన, శత్రువు ఎవరో కాదు, మా శరీరమే మమ్మల్ని వెనక్కి లాగొద్ది. శరీరాశ నేత్రాశ జీవ బ్రహ్మము మమ్మల్ని ఎవరిలో కలవనీయదు నాయన. అసూయ ద్వారా మేము ఎవరితో కలవలేకపోతూ ఉంటాము. ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొని మేమేదో గొప్ప అనుకుంటాము. అయ్యా క్షమించు నాయన. ప్రభా, యువోదయ సొంటికే ఆనాడు పౌలు భక్తులతోనూ, క్లెమెంట్తోనూ, ఇతర పని వారితోనూ ప్రభు పని చేశారు, సువార్త పని చేశారు. కానీ మనసు విషయానికి వస్తే ఏక మనసు లేదయ్యా. ఈనాడు మాకు ఏక మనసు లేకపోతే మేము మీ దగ్గర తీర్పుకు నిలబడ్డప్పుడు ఏమని మేము పొందగలుగుతాం ప్రభా? మాకు ఏక మనసు ఏమైనా అందరి ఎడల మీరు ఎలాగ ప్రేమ చూపారో, దుష్టుల ఎడలను, సంపు శత్రువుల ఎడలను మీరు ఎలాగ ప్రేమ చూపారో, అలాంటి ప్రేమ మేము చూపెట్టగలుగుటకు సహాయం చేయండి. ఒక్కొక్కరికి ఆలోచన ఇచ్చి నడిపించిన ఆయన. ఉండే స్థలాలు వేరు కావచ్చు, ఆరాధించే స్థలాలు వేరై ఉండొచ్చు, రకరకాల మనస్తత్వాలు కలిగిన ప్రజల మధ్యలో ఉండొచ్చు కాక, బైబిల్ మాత్రం ఏ దేశానికి వెళ్ళినా ఎంతమంది ప్రజల మధ్యలో ఉన్నా అందరికీ ఒకే ఉపదేశం చేస్తుంది నాయన. నీ వాక్యాన్ని మార్గదర్శిగా పెట్టుకొని నీ వాక్యం చెప్పినట్టుగా బ్రతకడానికి ప్రతి ఒక్కరికి కృపనివ్వనైనా, బలపరచునైనా, జయ జీవితమైనా. ఈ ఒక్కరోజు జరుగుతున్న ఈ ఉమన్ రిట్రీట్ని మీరు ఆశీర్వదించి వచ్చిన ప్రతి బిడ్డను మీ వాక్యం చేత బలపరిచి తృప్తిపరిచి వాక్యానుసారంగా జీవించే బలశూరులుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్నా తండ్రి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్.